అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అక్రమ సంబంధం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా రాజారావు తల్లిదండ్రులు కోట్ల ఆస్తి ఇవ్వలేకపోయినా వాళ్ళు బ్రతకడానికి సరిపోయినంత రాజారావుకి ఇచ్చే పరలోకానికి చేరుకున్నారు పోతూ పోతూ వాళ్ళు చేసిన పాపకార్యవనాల పుణ్యకార్యమనాల ఏమో కృష్ణవేణి లాంటి దేవత లాంటి అమ్మాయిని చాలా నిజాలు దాచిపెట్టి రాజారావుకి ఇచ్చి పెళ్లి జరిపించారు ఏమిటా నిజాలు అంటే రాజారావుకి విపరీతమైనటువంటి వేస్యలతో తిరిగే అలవాటు ఉంది ఆ విషయాన్ని ఆయన తల్లి తండ్రి ఇద్దరు కృష్ణవేణి కుటుంబం దగ్గర దాచేశారు పెళ్ళైతే భారీ ప్రేమలో పడతాడు బాధ్యతలు తెలుస్తాయి ఇలాంటివన్నీ మర్చిపోతాడు కోడలు భర్తను మార్చుకుంటుంది ఇలా ఎన్నెన్నో అనుకుని ఆమెకిచ్చి రాజారావుని వివాహం జరిపించారు నిజానికి రాజారావు ఫ్యామిలీలో అంతకుముందు ఏడు తరాల వాళ్ళకి ఇలాంటి అసభ్యకరమైన వ్యసనాలు ఏవీ లేవో పక్కన వాళ్ళు పొగ తాగినా కూడా పడని మనుషులు ఇక సారాయి లాంటి వాళ్ళకి చాలా దూరం పరస్త్రీ నీడ కూడా తాక్కుండా ఉన్న మగాళ్లే వాళ్ళ వంశంలో వాళ్ళందరూ రాజారావుకి దరిద్రమైనటువంటి ముదృష్టమైనటువంటి అలవాటు ఎలా అయిందో తల్లి తండ్రికి అర్థమయ్యేది కాదు టెన్త్ క్లాస్ నుంచే రాజారావు తప్పిపోయాడని కొట్టి 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 తండ్రి అలిసిపోయాడు చెప్పి 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 ఎదిగిన కొడుక్కి తల్లి అలిసిపోయింది ఇక పెళ్ళైతేనన్నా ఒక ఘాటిన పడతాడేమోనని కృష్ణవేణికి ఇచ్చి వివాహం చేస్తే కృష్ణవేణికి ఇద్దరు పిల్లలు తల్లి అయిన తర్వాత ఆ నిజం తెలిసింది అప్పటికే కృష్ణవేణికి మొదటి కానుపులో రుద్రాణి పుట్టింది పాప ఆ తర్వాత కాస్త ఆలస్యంగా పిల్లాడు పుట్టాడు పిల్లాడి పేరు అభిరామని పెట్టుకున్నారు ముత్యాల లాంటి పిల్లలు బంగారం లాంటి భార్య మారయ్య నీ భార్య ఏమైనా అందంగా ఉండదట్రా కుందన బొమ్మను తీసుకొచ్చి చేశాం ఏం తక్కువరా నీ పెళ్ళాన్ని అలా ఎదురుగా చూస్తూ కడుపు నిండా తింటూ బ్రతికేయచ్చు నీ భార్యతో అనుభవించు నీకే జీవితం కావాలంటే అదే అదేమైనా వద్దనే పిల్ల నోడెత్తి ఎదురు చెప్పే పిల్ల అయ్యా దాని పాపం పోసుకోకురా పాపం అయ్యా అలా వేసలతో తిరగకూడదురా అడ్డమైన సుఖవ్యాధులు వస్తాయిరా మన వంశం పేరు పోతోందిరా రేపొద్దున నీ పిల్లల్ని గౌరవం ఇవ్వర్రా తప్పయ్యా ఆడదాని మనసు కష్టపెట్టకూడదురా నీ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని పిచ్చి పిచ్చిదర్ధరాత్రి వరకు అన్నం తినకుండా ఎదురు చూస్తోందిరా నువ్వు అలా ముస్తాబయ్యి అత్తర కొట్టుకొని పువ్వులు చుట్టుకొని దాని కళ్ళ ముందే వెళుతుంటే దాని మనసు ఎంత నలిగిపోద్ది చెప్పు తప్పురా ఇలా ఒక ఆడదాన్ని ఆష్టత పెట్టడం అని నెత్తినోరు బాధకొని అమ్మా నాన్నలు చెప్తే ఆ మాటకి రాజారావు చెప్పిన సమాధానం బాగుంది కదా అని రోజు బిర్యానీనే తినగలవా అమ్మ సరే నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం బిర్యానీ తింటాను నీ కోడలికి నేనేమన్యాయం చేస్తున్నాను నీ కోడలు ఒంటి మీద నేను చెయ్యి లేదా దాన్ని సుఖపెట్టట్లేదా దానికి నేనేమైనా సుఖాన్ని దూరం చేస్తున్నానా పోనీ దాన్నేమైనా నేను పస్తులు ఉంచుతున్నానా ఇద్దరు పిల్లల్ని ప్రసాదించానా లేదా వాళ్ళు నా బిడ్డలే కదమ్మా నేనిస్తేనేగా పుట్టారో నేను ప్రేమగా లేకుండా ఏ రోజు ఏమన్నానట నీ కోడల్నే అంటే ఏమనాలరా దాన్ని నువ్వు దాన్ని మనసు అర్థం చేసుకోకుండా పడా ఆడవాళ్లతో నువ్వు అలా తిరుగుతుంటే దాని ఎంత బాధపడుద్ది అని చెప్పి చెప్పి వాళ్ళు కైలాసానికి పోయారు ఆ తర్వాత పెత్తనం రాజారావు చేతికి వచ్చింది రాజారావు ఏమీ దుబాయ్ మనిషి కాదు ఆస్తి విషయంలో జాగ్రత్తగానే ఉంటాడు ఉన్న పొలం వ్యవసాయం చేయిస్తూ ఎదురు చాలా పొలం కౌలుకి తీసుకొని సొంత వ్యవసాయం కింద వేయిస్తాడు కాకపోతే ఇక కష్టానికి తగ్గ సుఖం కూడా మనిషి అనుభవించాలి అనే తోట బంగ్లాలో శుభ్రంగా ఒక పది గదులు ఉంటాయి పది గదుల్లోనూ ఒక పది మంది వేసే ఉంటారు వాళ్లతో కంప్లీట్గా రోజుకు ఒకళ్ళతో లైఫ్ని ఎంజాయ్ చేసి ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి చేరి మళ్ళీ భారీ ఒంటి మీద చెయ్యేసి ఆమె అతనికి సుఖాన్ని అందించాలి ఆ తరువాత సుష్టుగా స్నానం చేసి ఏ తెల్లవారుజావనం మూడు గంటలకో రాత్రి తొమ్మిదింటికి పదింటికి తినాల్సిన భోజనాన్ని తిని పడుకుంటాడు ఎవరికీ చెప్పుకోలేని ఆవేదన ఆవిడదే ఈ ఇంత దాంట్లోనే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు పిల్ల చాలా బాగా చదువుద్దే పిల్ల డబల్ పీజీ చేసింది డిగ్రీ అయిన తర్వాత చూడటానికి కృష్ణవేణి రాజారావు ఇద్దరూ అందంగా ఉంటారు కాబట్టి రుద్రాణి అభిరామ్ పుత్తడి బొమ్మల్లాగా ఉంటారు పిల్లకి చదువు అయిపోయి అయిపోగానే సంబంధాలు వెతకటం మొదలు పెడితే అసలు నిజంగా ఆ రాముడే మనిషిలా పుట్టాడా మళ్ళీ అనేలాంటి అల్లుడు దొరికేశాడు వీళ్ళకి అబ్బాయి పేరు పరశురామ్ అబ్బాయి వేళ్ళుండే ఊళ్ళోనే ఉంటాడు ఇక అబ్బాయి విషయానికి వస్తే అబ్బాయిది మంచి జాబు దానికి తోడు పిల్లాడు వాళ్ళకి ఇక వెనకమాల చిరాస్తులకి లోటు లేదు అమ్మా నాన్నలు దేవతలు లాంటి వాళ్ళు వాళ్ళకి ముగ్గురు మగపిల్లలే పెద్ద పిల్లలు ఇద్దరూ కూడా దూరాభారాలు ఉద్యోగం చేసుకుంటూ సెటిల్ అయిపోయినప్పటికీ కూడాను చాలా మంచి కోడళ్ళు చాలా మంచి అత్తమావలు స్థిరచరాస్తులు ఏలోటూ లేవు వెతికినా భూతద్దం వేసే ఒక్క చెడ్డలవాటు వాళ్ళ వంశంలోనే ఎవరికీ లేదు రాజారావు కూతురు విషయంలో అంత వెతుక్కున్నాడు మళ్ళీ ఇక రుద్రానికి పరశురాం పరశురామ్కి రుద్రాన్ని నచ్చటం ఇద్దరి అభిప్రాయాలు కలవటం దాంతో ఇక ఇద్దరికి వివాహం జరిపించారు రాజారావు ఆ తర్వాత పొలాన్ని తను కౌలు చేయిస్తూనే సంసారాన్ని సిటీకి మార్చేశాడు సంసారాన్ని సిటీకి మార్చి అక్కడ ఒక పెద్ద డాబా కట్టించాడు డాబా కట్టించి భార్య తను కొడుకు ఆ ఇంట్లో కూతురు ఉండేది సిటీలోనే కాబట్టి బిడ్డకు దూరంగా ఉండటం ఎందుకు అమ్మాయి వాళ్ళ అత్తమామలు ఉండేది సిటీలోనే మనం మాత్రం పల్లెటూరులో ఎందుకని వాడానికి ఒకసారి పది రోజులకు ఒకసారి పొలం దగ్గర పాలిగాళ్లను పెట్టి వెళ్ళి చూసొస్తూ ఉండేవాడు అక్కడైతే తోట బంగ్లా ఎక్కడైతే డైరెక్ట్గా అసలు ఒక జాగా తీసుకొని నాలుగు పోర్షన్లు ఇల్లు వేయించి ఆ నాలుగు పోర్షన్లో మెయింటైన్ చేసేవాడు ఉంపుడు గత్తెల్ని ఆ విషయం వియ్యాల తెలుసు అల్లుడికి తెలుసు వాళ్ళే నీతులు చెప్తారో చిన్నపిల్లాడైతే ఒక దెబ్బ కొట్టి ఒరేను చేసే తప్పని చెప్తారు అన్నీ తెలిసిన పెద్దవాడికి ఏ తప్పని చెప్పగలరో ఇంత దాంట్లో రాజారో కూతురికి కానీ కట్నం అక్కర్లేదన్నారు వియ్యాల అయినా మీరు ఈ రోజున వద్దన్న పది మందిలో రేపు మీ కోడలు ఏం తీసుకొచ్చిందని మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చు మొత్తం కొడుక్కి దోచిపెట్టి కూతురుకు అన్యాయం చేశారని నన్ను నా భార్యని చెడుగా అనుకోవచ్చు కాబట్టి నేను అలాంటివి మోయటానికి సిద్ధంగా లేను ఆడపిల్లకి చదువు చెప్పించాలి చెప్పించాను నా కూతురు అందగత్తె నా కూతురు గుణవంతురాలు కులవంతురాలు మా గోత్రానికి వంశానికి పేరు తెచ్చి వన్నె తెచ్చే బిడ్డే తప్ప మా పేరుని కూలతోసే పిల్ల కాదు ఇక పిల్లకి బంగారం అంటారా ఏడు వారాల నగలు ఏనాడో చేయించి పక్కనే ఉన్నాయి అవి మీరు తీసుకొని తీరాల్సిందే మా అమ్మాయికి మా ముచ్చట కొద్దీ మేము పెట్టుకుంటున్నాం పిల్ల ఉద్యోగం చేసుద్దా చేయదా అనేది వాళ్ళ భార్య భర్తలకు సంబంధించిన విషయం ఇక స్త్రీధనం విషయానికి వస్తే ఆడపిల్లకు స్వతంత్రత ఉండాలని ఆ రోజుల్లో మేము వద్దన్నా సరే మా మావగారు మా కృష్ణవేణికి ఎకరాలు పొలం పెట్టి పంపారు భర్త దగ్గర ప్రతిదానికి నాకు దానికి రూపాయి కావాలి దీనికి రెండు రూపాయలు కావాలని ఆడవాళ్ళు అడగటం పద్ధతి కాదు అని కూతురికి అప్పటికప్పుడు ఆయన ఇవ్వాలి అనుకున్నది ఏదైతే ఉందో అది నిక్కచ్చగా పది ఎకరాల పొలం రూపంలో కోటి రూపాయలు క్యాష్ రూపంలో అల్లుడికి వద్దన్న ఒక బెంజ్ కారు అలాగే అల్లుడికి కూతురికి ఇక ఈ పెట్టాల్సినటువంటి మొత్తం పెట్టి కూతురు పేరు మీద రెండు ల్యాండ్లు కూడా పెట్టి ఇక నీకు పెట్టాల్సింది పెట్టేశానమ్మా మళ్ళీ వైపు నువ్వు తల తిప్పి చూస్తే పద్ధతిగా ఉండదు ఉన్నది మొత్తం నీ తమ్ముడికేనని గుర్తుపెట్టుకో దీని మీద నువ్వు ఆశని పెంచుకోకు అని పెళ్లి మండపంలోనే చెప్పాడు కూతురికి నిజానికి రుద్రాణి చాలా మంచి పిల్ల చిన్నప్పటి నుంచి తల్లి తమ్ముడన్నా విపరీతమైన ప్రేమ తండ్రి అంటే తప్పుడు పనులు చేస్తాడని తెలిసినప్పటికీ కూడా తండ్రిని ఎక్కడా చులకన పలసన కానిచ్చే పిల్ల కాదు పరశురామ్కి రుద్రాణి క్యారెక్టర్ గురించి బాగా తెలుసు ఆ అమ్మాయి పెళ్లి చూపుల్లో నచ్చటానికి కారణం కూడా అదే ఒబ్బిడిగల్ల ఆడదే గుట్టుని నాలుగు గోడల మధ్య గడప లోపల సమర్థించుకురావాలి తప్ప ఎప్పుడు నాలుగు వీధుల్లో పెట్టకూడదనేది పరశురాం ఉద్దేశం ఇక అలా వాళ్ళు వివాహం చేసుకోవటం హనీమూన్లకు వెళ్ళి రావటం ఆ తర్వాత పరశురామ ఉద్యోగం మానేసి బిజినెస్లోకి దిగటం పట్టిందల్లా బంగారం అవటం ఇక పరశురం బిజినెస్లో బిజీ అయిపోవటం భార్య భర్తలు ఇద్దరు కలిసి వాళ్ళ వ్యవహారాలే వాళ్ళు చూసుకుంటూ ఉండటం పిల్లకి ఇంత కష్టం కలగనివ్వరు అత్తింటి వాళ్ళు ఊళ్ళోనే ఉండే అత్తగారు వచ్చి చూసెళ్ళు ఇటు పుట్టింటికి అల్లుడు రెండు మూడు రోజులకోసారి తీసుకొస్తూ ఉంటాడు పిల్ల గర్భవతి అయింది పుట్టింటి సీమంతాలు అత్తింటి సీమంతాలు మొదటి కాన్పులో కొడుకు పుట్టాడు పిల్లాడు బంగారు బొమ్మలా ఉంటాడు అల్లుడు కూతుర్ని కాలు కింద పెట్టనివడు మహారాణిని చూసుకున్న చూసుకుంటాడు రాజారావుకి ఆ విషయంలో ఫుల్ హ్యాపీ సో హ్యాపీ సో ఇక ఇటువైపు కొడుకు దగ్గరికి వస్తే అభిరామ్ది ఎంటెక్ అయిపోయింది బాంబేలో జాబ్ వచ్చింది మేము సావనైనా సస్తాం కానీ నువ్వు మాత్రం బాంబే వెళ్ళటానికి వీలు లేదు ఉద్యోగం చేస్తే చెయ్యి లేకపోతే మానే ఇదే ఊళ్ళో ఎత్తుక్కోమని చెప్పారు దాంతో మీ బావ చూస్తాడులే అంతకైతే అనేసరికి ఆయక పరశురామ్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడే అభిరామ్కున్న టాలెంట్కి అభిరామ్కున్న మెరిట్కి ఒక ఉద్యోగం పట్టుకొచ్చాడు చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీలో స్టార్టింగ్ శాలరీ చాలా భారీగా హయెస్ట్ ప్యాకేజ్తో తెచ్చాడు రికమెండేషన్తో దాంతో అభిరామ్ ఆ ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టాడు అలా రెండేళ్ళు ఉద్యోగానికి వెళ్ళటం కూడా పూర్తి అయిపోయింది ఇక హైకులు వర్కులు దానికి తోడు శాలరీ పెరగటం ట్రిప్పులకి వెళ్ళి రావటం లైఫ్ను రేంజ్లో ఎంజాయ్ చేయటం అభిరామ్కి ఏది తక్కువ కాకూడదని రాజారావు కొడుక్కి ఎట్లా చదువు అయిపోయి అట్లా ఉద్యోగం రాగానే కొడుకు కోసం ఆడి కారు కొనిచ్చేశాడు కారులో ఆఫీస్కి వెళ్ళొచ్చేవాడు దొరబాబులాగా అభిరామ్ ఇక వేసిన బట్టలు వేయకుండా పెట్టిన గ్లాసెస్ పెట్టకుండా పెట్టిన వాచ్లు పెట్టకుండా వేసిన షూస్ వేయకుండా అంత బ్రహ్మాండంగా లైఫ్ని లగ్జరియస్గా అనుభవించేవాడు అభిరామ్ పావల జీతం డబ్బులు ఇంట్లోకి అడిగే రకం కాదు రాజారావు కానీ కృష్ణవేణి కానీ కృష్ణవేణి ఏ రోజైతే మొగుడు ఇలా అదుపు తప్పి పడి తప్పి తిరుగుతున్నాడని తెలిసిందో మొగుడు మనసు మార్చమని తన బిడ్డలు మొగుళ్ళ కాకూడదని దేవుడి దగ్గర కూర్చొని వల 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 ఏడిసి ముక్కులు చీది పోసే ఆయన దగ్గర ఇక హారతులు ఇచ్చుకొని ఆయన కాళ్ళ మీద పడే నానా వేడుకోళ్ళు వేడుకొని బయట మనుషులకు తెలిస్తే ఈ విషయాలు పలసనైపోతానని పట్టు చీర కట్టుకొని ఒళ్ళంతా హంచి గ్యాప్ లేకుండా నగలేసుకొని నలుగురిలో మాత్రం చాలా గాంభీర్యంగా ఉంటూ ఇంట్లో ఉన్న పనివాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఇక ఇంటిని ఒక ఇల్లాలుగా చక్కదిద్దుకొస్తూ భర్త ఏం చేసినా కడుపులో పెట్టుకొని పైకి రానివ్వకుండా అన్నిటినీ లోగుట్టు ఎరుక అన్నట్టు నెట్టుకొచ్చే ఒబ్బిడిగల్ల ఇల్లాలా ఆవిడ అది కొన్నేళ్లుగా ఆవిడకు అలవాటైపోయింది ఈలోపు రుద్రాణి బాబుని ప్రసవించి కూడా ఇక మూడేళ్లు దాటిపోయింది దాంతో వాళ్ళు మూడు సంవత్సరాలే ప్రికాషన్ తీసుకుందాం అనుకున్నారు మళ్ళీ రుద్రాణి గర్భవతి అయింది తల్లి బిడ్డ కడుపులో చాలా ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసి ఒకరోజు మా పుట్టింటికి వెళ్దాం పరశురామ్ ఉందే అమ్మని అనేసరికి ఇక తీసుకుపోయాడు పరశురామ్ అయితే వీళ్ళు అలా వెళ్తూ ఉండగా అభిరామ్ ఎవరో ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండి డీప్గా ఆ అమ్మాయిని హక్ చేసుకుంటూ కిస్ చేసుకుంటూ ఇక ఆ అమ్మాయిని అలా ఒక రూమ్లోకి తీసుకెళ్ళటం చూసేసింది రుద్రాణి దాంతో అది చూసి కూడా ఏమి ఎరగనట్టో పరశురామ్ కాడు చేస్తుంటే ఏ ఆపు నువ్వు ఒక్క నిమిషం రానాతో ఎందుకులే ఇప్పుడు బాబు కారులో ఉన్నాడు మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు ఎందుకురా అంటే అంటే నువ్వు చూసావనే కదా అనేసరికి ఎందుకులే ఇప్పుడు వచ్చాక అడుగుదాం వాడిని అనేసరికి రమ్మంటున్నా నిన్ను ముందు నేను అని అలా పొట్టేసుకొని మెల్లిగా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేపాటికి ఆ అమ్మాయి రుద్రానికి తెలుసు ఆ అమ్మాయి అభిరామ్తో పాటు చదువుకున్న సుప్రియ అనే అమ్మాయి ఇద్దరూ కలిసి డీప్గా ఫిజికల్గా క్లోజ్ అవటం ఇంటిమేట్ అవటం చూసి కడుపు మండిపోయింది రుద్రానికి దాంతో ఇంటికి తిరిగి వచ్చి ఆ విషయం తల్లికి చెప్పింది ఇదేం కర్మరా దేవుడా అని కృష్ణవేణి కూర్చుండిపోతే ఎక్కడికి పోతాయి అత్తయ్య గారు వారసత్వాలు అంత తొందరగా వెళ్ళిపోతాయా బ్లడ్లో నుంచి రావంటారా జీన్స్లో వచ్చే గుణాలు ఇవే ఇలాంటి వాటిని మనం సీరియస్గా తీసుకోవటం కన్నా ఈ రోజుల్లో పెళ్లికి ముందు ఇలాంటివన్నీ మామూలే ఒకవేళ తను గర్ల్ ఫ్రెండ్ ఏమో గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం పెళ్లికి ముందు నేను నేను చెయ్యినిచ్చానా నువ్వు నన్ను ఎన్నిసార్లు ముద్ద అడగలేదు ఎన్నిసార్లు నన్ను ఒక్కసారి ఎందుకే అక్కడ అది కాదు నువ్వు మంచోడివే కదా నేను నీకే పెళ్ళి కాకముందు ఒక ఆడపిల్ల హద్దులు తెలుసుకోకుండా అలా అలా వాడితో క్లోజ్గా ఉండొచ్చా దాని అమ్మ నాన్నలు దాని మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉంటారో లే పొద్దున్న దానికి ఏ కడుపు కాలో వచ్చిందనుకో ఎవరు ఆ పుట్టబోయే పిల్లలకి పూచికతో పెళ్లి కాకముందు పుట్టే పిల్లలు లేగల అలాంటి తప్పుడు పనులు చేయొచ్చా ఏం పనులు ఇవి అని అమ్మ వీడిలా తయారయ్యాడేంటి అని రుద్రానికి బుర్ర పనిచేయల రుద్రాన్ని ఒక పట్టాన ఏదన్నా విషయం పట్టుకుందంటే అది సచ్చిన తాడోపేడో తేలాలి వదిలే ప్రసక్తే ఉండదు ఆ విషయం పర్సనల్ నాకు తెలుసు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఏమో లేరా నువ్వు ముందు జ్యూస్ తాగు నాకు అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు ఏ బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందిరా నువ్వు అలా ఉండకూడదు ముందు నువ్వు కూర్చో టెన్షన్ పడకనే కూర్చోబెట్టి భోజనం తినిపించాడో వాకింగ్ చేయించాడు జ్యూస్ తాగిచ్చాడు ట్యాబ్లెట్లు ఇచ్చాడో అయినా పడుకోదే అయినా పొడుకోదే ఆలోచిస్తూనే ఉందే నాన్నలా వీడు అవటానికి వీల్లేదని పరశురాములు పట్టుకొని వెక్కి వెక్కి ఏడిసిందే అత్తగారు అల్లుడు భుజం మీద పడి ఏడిసిందే కన్నతల్లిలా ఆవిడనే ఓదారుస్తాడా పసిబిడ్డలా భార్యనే ఓదారుస్తాడా పిల్లాడికి భోజనం తినిపించుకొని వాడిని పొడుకోబెట్టి కప్పు వచ్చాడు ఈలోపు తీరుబడిగా ఇక రాత్రి పన్నెండున్నర ఒంటి గంటకే ఇంటికి చేరుకున్నాడు గుప్పున అత్తరు వాసన తలకాయ పట్టుకొని కూర్చొని ఈ వయసులో ఈయనకే చెప్పలేం ఇంకా వాడికేం చెప్పగలుగుతాం కర్మ అనుకున్నాడు అయితే ఏంటి అందరూ ఇక్కడ సమావేశం ఏం లేదు అత్తయ్యని చూడాలందని తీసుకొచ్చాను మావయ్య మరి పడుకోకుండా అమ్మాయి గర్భవతిగా ఉన్నదానివి ఈ టైం దాకా లేచి ఉండటం ఏంటి ఏం లేదులే నాన్న నిద్రపట్టట్లేదు అంటలే మావయ్య అంటే కడుపుతో ఉన్న వాళ్ళకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా అదే అదేలే ఎలాంటి టైంలోనే భార్య క్లోజ్గా ఉండాలి దగ్గరికి తీసుకో ఎలాంటి టైంలోనే భార్య భర్త ఎంత క్లోజ్గా ఉంటే భార్యకి అంత ఈజీగా డెలివరీ అవుద్ది ఈ రోజుల్లో పుట్టిన పెరిగిన వాడివి నీకు అదిగో నేను చెప్పాలి అంటే బేబీతో మాట్లాడు భార్యతో క్లోజ్గా ఉండు నేనున్నాననే ధైర్యం చెప్పు ఏం కాదని తనకి ఇలాంటప్పుడే మనం ఎంత కేర్ చూపిస్తామనేది చూపించగలగాలయ్యా విడప్పుడు ఏముంది అన్న తర్వాత నిజమే నువ్వే చెప్పాలి మాట నాకు అని మనసులో అనుకొని పైకి మీరు ఫ్రెష్ అవుతారా మావయ్య అనేసరికి ఆ మర్చిపోయి అదో ఒకటి ఉంది కదా కృష్ణ గేజరాన్ అని ఆ టైంలో స్నానం చేసి ఆ తర్వాత ఇక అప్పుడు భోంచేసి అత్తగారిని ఎంతమంది ఉన్నారనేది పట్టించుకునే అలవాటు రాజారావుకు ఉండదు పూలు పెట్టుకొని పాలు తీసుకొని లోపలికి రా అంటే

తల పట్టుకొని కర్మరా దేవుడా అని కూర్చున్నాడు పరశురాం ఆ తర్వాత రుద్రాన్ని అసలు వెయ్యి పట్టించుకునే దాంట్లో లేదో అలా పరశురాం ఊళ్ళో పడుకొని ఆలోచిస్తుంది ఏడుస్తుంది పిచ్చిదానిలాగా ఏంట్రా ఇదంతా నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం మర్చిపోతున్నావా నీ కడుపులో బేబీ ఉందే నీకేమైనా అయితే నేనేమైపోతానే పిల్లాడు ఉలి కులికి పళ్ళేస్తున్నాడే ఒక్కడిని పడుకోబెట్టి వచ్చి హాల్లో ఏంట్రా ఈ శివరాత్రి జాగారం నువ్వు అంటే నువ్వు మాట్లాడకు నీకేం తెలుసు చిన్నప్పటి నుంచి మేము అనుభవించిన నరకం ఏంటో పైకి అలా హ్యాపీగా ఉందనుకుంటున్నావా అమ్మ అమ్మకు ఒక ఇష్టం ఉంటుందని అమ్మకు మనసుందని అమ్మ మనిషేనని అమ్మకి ఫీలింగ్స్ రావాలి కోరికలు ఉంటాయని మర్చిపోయి ఆ గదిలోకి వెళ్ళిన ఆయన ఎన్నేళ్ళు అయిపోయిందో తెలుసా పెళ్ళి అయిపోయిందే కొన్నాళ్ళు ప్రేమగా ఉన్నాడు తర్వాత మేము పుట్టేశాం ఆయన ఇక కథనాలు కథలన్నీ అమ్మకి తెలిసినాయి ఏమిటి అని నిలదీసి అడిగితే నువ్వు నా జీవితంలో ఉండటం ఉండకపోవటం నీ ఇష్టం నువ్వు కావాలంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతానన్నా ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటానన్నా నాకే అభ్యంతరం లేదు ఏమంటే ఆస్తులు నీకు పిల్లలకి వాటా ఇస్తాను నేను మాత్రం అమ్మాయిలతో తిరగటం మానలేను అలా అని నేను న్యాయం చేశాను రోజు నిన్ను సుఖపెట్టట్లేదా నీకు ఇద్దరు పిల్లల్ని ప్రసాదించలేదా నీకేమైనా తక్కువ చేశానా నిన్ను కొట్టానా తిట్టానా ఒక మాట అన్నానా పుట్టింటికి వెళ్ళమన్నానా ఆస్తులు పంచుకు రమ్మనన్నానా ఆరళ్ళు పెట్టానా పోని మా అమ్మ నాన్న ఏమైనా అంటున్నారా నీకేం నాడపడుచులు పోరుందా తోడుకోడలు పోరుందా అని నాన్న రివర్సులో అడగటం పైకలా గంభీరంగా కనపడుద్దా దేవుడి గదిలో కూర్చొని ఏడ్చి 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 వ్రతాలు చేసి పూజలు చేసి నోవులు చేసి వయసులో ఉండగా ఈయన మారాలని ఆవిడ కోరికల్ని చంపుకోవటానికి చప్పటి తిళ్ళు తిని చన్నేళ్ల స్నానాలు చేసి ఆవిడ నరకాలు ఆవిడ అనుభవించి ఇక రాయి పుట్ట గట్టు గుట్ట అన్నిటికీ మొక్కటం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పడి ఏడిసి ఎడిసి ఎడిసి ఆధ్యాత్మికంలోకి దిగిపోయి గంభీరంగా బయటకు వస్తే ఈయన పలసనైపోతాడేమో సంవసారం వీధిన పడుద్దేమో అనే దాంతో చీర కట్టుకొని లప్పడి నగలేసుకొని నిండు ముత్తైదులాగా పెద్ద ముత్తైదులాగా ఇంట్లో తిరుగుతుంటే మీ అత్తగారికి ఏమి బాధలు లేవనుకుంటున్నావా బాబు ఆడది ఒకసారి మొగుడే అన్నీ అని నమ్ముకున్నప్పుడు వాడితో నూరేళ్ల జీవితాన్ని ఎంత అందంగా అల్లుకుంటుందో తెలుసా ఆమె ప్రతి ఊహ అతనితోనే ప్రతి కళ అతనితోనే ఆమె జీవితంలో ప్రతి క్షణం అతనితోనే అనుకుంటది నీకేం తెలుసు పరశురామ్ నేను చెప్తే అర్థం కాదు అమ్మ నాన్నని ఎంత ప్రేమించిందో నీకు తెలుసా అని లేచెల్లి ఒక పెద్ద డైరీ తీసుకొచ్చి ఇచ్చిందే అది చదువుతూ కూర్చున్న పరశురామ్కి కళ్ళు బయలుకమ్మేసినాయి అత్తగారు మామగారిని అంత ప్రేమించిందా అని అలాంటి అమ్మకి నానిచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా రోజు పది మందితో తిరిగి రావటం అమ్మ కళ్ళ ముందే ముస్తాబై వెళ్ళటం ఇక తాగుళ్ళు లేదు ప్యాకాట్లు లేదు వ్యసనాలు లేవు నీ మొగుడు ఆ ఒక్కటేగా ఉంది ఏ ఆడదానికి లేదు ఎవరు ఏ కష్టాలు అనేవి ఒక్కొక్క ఆడదానికి ఒక్కో రూపంలో వస్తాయి మగాడన్న తర్వాత ఈ మూ ఇవన్నీ మామూలే చూసి చూన్నట్టు వదిలేయాలి నీ మొగుడిని కట్టేసుకోవటం నీకు రాలేదనుకోవాలే నీ మొగుడికి కావలసిన సుఖాన్ని నువ్వే సిగ్గు విడిచి ఆ వేసలు పంచిపెట్టినట్టుగా కరణేశ్వరంభా అన్లా మరి అలాగే నువ్వు ఇవ్వగలిగితే ఎందుకు పోతాడో అని అమ్మకి నీతులు చెప్పిన వాళ్ళే తప్ప అయ్యో పాపం అన్న వాళ్ళు ఎవరూ లేరు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మ డిగ్రీ చదువుకున్న నాన్నతో కాంప్రమైజ్ అయిపోయింది రేపు వీడు ఎంత పెద్ద చదువు చదివాడు వీడు లైఫ్లో ఒక అమ్మాయి రావాలి కదా పెళ్ళి చేసుకోవాలి కదా అసలు రేపు పొద్దున ఒకవేళ దీన్నే ప్రేమించాడు అనుకుందాం పెళ్లికి ముందు వీడితోనే ఇలా ఉందంటే పెళ్ళైన తర్వాత అది వీడు కలిసి ఎలా తయారు చేస్తారంటావు కొంపని సంసార స్త్రీ కంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఎప్పుడు మర్చిపోకూడదు పరశురామ్ అంది రుద్రాణి ఆ మాటతో ఇక అలా కూర్చున్నారు కూర్చునేసరికి ఇక తెల తెల వారుతోంది అన్నప్పుడు అప్పుడు వచ్చాడు అభిరామ్ ఇంటికి ఇక రుద్రాణితో పాటు పరశురామ్తో పాటు కృష్ణవేణి కూడా చారగిల్లి సోఫాలో అలాగే కూర్చుంది ఏరా ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా అని అడిగింది రుద్రాణి ఫ్రెండ్ది ఒక బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళానక్కా ఏది నైట్ అంతా బర్త్డే పార్టీ చేసుకుంటున్నాడా వాడు అందే రుద్రాణి అంటే నైట్ అవుట్ చేసాము ఫ్రెండ్స్ ఉన్నాం కదా చిల్ అవుట్ అయ్యాము అనేసరికి తమ్ముడిని లాగి చంప మీద ఒకటి కొట్టింది అక్క అనేసరికి నువ్వేం చేసి వచ్చావో నీకు తెలుసు మాకు తెలుసు ఏంట్రా నువ్వు ఆ సుప్రేయం తీసుకొని రోడ్ల మీద కనీసం చుట్టూ మనుషులు చూస్తున్నారని కూడా లేకుండా అలా ఆ రూముల్లోకి వెళ్ళటం ఏంటి అసలు ఆ రూమ్ ఎవడదురా నాకు అర్థం కాలేదు ఫ్రెండ్ది అరే అసలు ఎవర్రా అమ్మాయి ఏంట్రా ఇదంతా ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్య ప్రేమించుకుంటున్నారా పెళ్లి అనుకుంటున్నారా అన్నాడు పరశురామ్ చీచీ బావా ఇక ఇలాగైతే కనుక ఇప్పటికి నేను దాదాపు ఒక ఆరు వందల మందిని పెళ్లి చేసుకోవాలేమో అంటే అంతమందితో కాల్ జావరావారా అని అడిగింది కృష్ణవేణి అమ్మ ఈ రోజుల్లో ఇవన్నీ మామూలేనమ్మా నాన్న చేయట్లేదా మా చిన్నప్పటి నుంచే చూసావా వాడు అడగడన్నావు అదే మాట వచ్చిందమ్మా చివరికి వచ్చేసరికి అందరుద్రాణి అత్తయ్య నువ్వు రుద్రాణి చూడరా నీకంతగా అంత తమాయించుకోలేనంత కోరికలు మనిషికి ఉంటున్నాయి అంటే గనక నిరభ్యంతరంగా ఒక అమ్మాయిని చూసి ప్రేమించో వివాహం చేసుకో నీ భార్యతో నేను ఏళ్ళ జీవితాన్ని హ్యాపీగా అనుభవించో పోనీ మమ్మల్ని చూడమంటే ఓ మంచి సంబంధం చూస్తాం పెళ్లి చేసుకో అడ్డమైన రోగాలు వస్తాయి క్యారెక్టర్ మీద మచ్చపడుతాయి రేపు ఒక ఆడపిల్ల నీ జీవితంలోకి వస్తే జీవితాంతం నరకం అనుభవించాలిరా ఆడది నరకం అనుభవించాలి ఏడుస్తూ నట్టింట్లో శోకంతో బ్రతకాలరా అని కృష్ణవేణి కన్నీళ్లు పెట్టుకుంటే ఏం పనిరా నీ తోడబుట్టింది ఒక ఇంటికి వెళ్ళి నీ బావతో పచ్చగా కాపురం చేయాలని అనుకోవా నువ్వు నీ బావ ఇలాగే చేస్తే ఊరుకుంటావా ఎందుకు ఊరుకుంటావు అలా కాదనేగా నీకు ఇచ్చి చేసింది అనే పాటికి అలా చూశాడు నాకొద్దులే బాబు నీ అన్ని ఎక్స్పీరియన్స్లో అంటే బావ దగ్గరకు వచ్చేపాటికి నేను ఊరుకోను నువ్వు ఊరుకోవు అలాంటిదే నేను మీ బావ అలాంటి పని చేశాడనుకో మీ బావని కొట్టి రోడ్డు ఎక్కించి అప్పటికప్పుడు నేనే మీడియా ముందే పెట్టి పోలీస్ స్టేషన్లకి కోర్టులకి ఎక్కించి విడాకులు తీసుకుంటాను భరణం తీసుకొని పిల్లలతో సహా తీసుకొచ్చి ఇంకో పెళ్లి చేసుకొని మీ ఎదురుగానే కాపురం పెడతాను నాలాంటి వాళ్ళు కాదా రేపు నీ జీవితంలోకి వచ్చే మరొక ఆడపిల్ల అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా చూడక్క నా వడికి నేను నా జీవితం ఒకళ్ళతోనే అని నేను ఎప్పుడూ అనుకోలేదు నా వరకు ప్రేమ అనేది ఒక పెద్ద ట్రాష్ పెళ్ళి అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను వాటిల్లోకి వెళ్ళలేదు అయినా నేనేమి వావి వరసలు లేకుండా ఎవరితోనూ నేను తప్పులు చేయట్లేదే నాన్న కూడా చేయడే అలాగా ఏ అందరినే అమ్మ అనే కదా నాన్న పలకడిస్తాడో నాన్నకు అనుకుంటే పద్దెనిమిది మంది మరదళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ తోబుట్టుల్లా చూస్తాడే తప్ప తప్పుగా ఎప్పుడైనా బిహేవ్ చేశాడా అక్కడ దాక ఎందుకో ఎంతమంది ఆడవాళ్ళు నాన్నని ప్రేమిస్తున్నామన్నారు వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేశాడా లేదు కదా అక్క నాకెంతమంది మరదళ్ళు ఇరవై ఎనిమిది మంది మరదళ్ళు ఉన్నారు నాకు అటు అమ్మ తరఫున నాన్న తరఫున వేలు విడిచి కాళ్ళు విడిచిన వాళ్ళు వాళ్ళల్లో ఎవరు నేను రమ్మనమంటే ఒక వన్ నైట్కి రారు చెప్పు కానీ నేను వాళ్ళతో ఎప్పుడైనా తప్పుగా బిహేవ్ చేశాను అక్క తన మన తేడా తెలిసే నాకు ఇక వాళ్ళంటావా వాళ్ళకి వన్ నైటే కావాలి లేదా కొన్నాళ్ళు షార్ట్ టైం రిలేషన్షిప్పులు కావాలి వాళ్ళకి అది తప్పు అనిపించట్లేదు సో వాళ్ళు వస్తున్నారు నేనేమి వాళ్ళని బలవంతం చేయట్లేదే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి వాళ్ళు నాతో రావట్లేదే నేనేమి వాళ్ళని బలవంతం చేసి కొట్టో తిట్టో ఇబ్బంది పెట్టో మీరు నాకు సుఖాన్ని పంచకపోతే మీ మొహాన్ని యాసిడ్ పోస్తాననో మిమ్మల్ని మీ ఫ్యామిలీని రోడ్లెక్కిస్తానో అనలేదే ఇక వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు పెళ్ళు చేసుకొని అమెరికాలు ఆస్ట్రేలియాలు యూరోప్లు జర్మనీలు జపాన్లో బెంగళూరులు బొంబాయిలని సెటిల్ అవుతున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మొగులతో కాపురాలు చేసుకుంటున్నారు పిల్లల్ని అంటున్నారు కొంతమంది ఇంకొంతమందితో కంటిన్యూలు చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లోకి నేను మళ్ళీ వెళ్ళేది లేదు కదా అక్క నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తే అనుకోవాలి నువ్వు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందారా అని అడిగాడు పరశురామ్ ఏం చేయమంటావు బావా సరే నేను ఒక దాన్ని ప్రేమిస్తాను అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అని చెప్పి నువ్వు నాకు రాసివ్వగలవా అని ఒక్కటేసింది చంప మీద బట్టి ఊడుకుంటున్నానని పెద్దదానివని పెద్ద కొట్టకే ఊడుకోని చెప్తున్నాను అనేసరికి ఊడుకోకేం చేస్తావురా నాకు అర్థం కావటం లేదు నువ్వు మాట్లాడాల్సిన మాటలైనా నీకు ఓ తల్లి అక్క ఉండి అదే చెప్తున్నానే నూటికి తొంభై మంది సుప్రియలాగానే ఉన్నారు మిగతా పది మంది అమ్మాయిలు ఉన్నారు చూడు వాళ్ళు ఓ గ్రేడ్ ఏ ప్లస్ క్వాలిటీసు వాళ్ళకి నాలాంటి వాళ్ళని ఎందుకు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకుండే రిక్వైర్మెంట్స్ వేరు వాళ్ళకుండే ముందు ముందు చూపు వేరు వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకునే పద్ధతి విధానం వేరు అలాంటి వాళ్ళకి నేనే సెట్ అవ్వను రేపొద్దున నా లైఫ్లోకి వచ్చేది ఎలా ఉంటుందో నాకు ఆల్రెడీ తెలుసు అంటే ఏంట్రా అన్నిటికీ సిద్ధంగా ఉన్నానంటున్నావా అసలు నాకు పెళ్లి మీద సరైనటువంటి మంచి ఉద్దేశమే లేదక్క నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా లేదు అంటే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతావా ఇలాగే ఉందామనుకుంటున్నావా ఏంట్రా అంది కృష్ణవేణి తప్పేంటమ్మా నాన్న నిన్ను చేసుకొని మమ్మల్ని కానీ ఏముద్ధరించాడంటావు అని అక్కడి నుంచి అక్క ఒక్క మాట చెప్పమంటావా నీకు మన ఇల్లు ఎలా ఉంది అన్నంత వరకు మనం చూసుకోవాలి అనుకుంటే నీ వరకు నీ లైఫ్లో నీకే గిల్ట్ ఉందే నువ్వెవరినీ లవ్ చేయలేదు ఎవరితో నీకు ఏ రిలేషన్లు లేవో బావని చూసావు నచ్చాడు బావ మాత్రమే ఎందుకు నచ్చాడంటే నువ్వు చెప్పగలవా మీ ఇద్దరికీ అభిప్రాయాలు కలిసినాయి కాబట్టి పెళ్లి చేసుకున్నారు ఒకళ్ళని కన్నారు ఇంకొకళ్ళని క్యారీ చేస్తున్నావు బావలాగా ఇలా ఉండాలి అంటే నా వల్ల కాదు నాకు అంత ముందు బ్రేకప్ అయిందని నీకు చెప్పుకోవటం అందులో తప్పు గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం నువ్వు దయాద్ర హృదయరాల్లాగా బావని ఆదరించి హక్కుని చేర్చుకోవటం ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవటం హనీమూన్లకి వెళ్ళి రావటం రొమాన్స్లో ఒకటే పెళ్ళాం రాత్రంతా ఆ పెళ్ళంతోనే గడపాలి ఇక పెళ్ళైన తర్వాత ఒక మూడేళ్ళు పిల్లల్ని కనకుండా బిజినెస్ కెరియరు అని బిజీ అయిపోవాలి తర్వాత ఒకళ్ళని ప్లాన్ చేసుకొని పెళ్ళాని దగ్గరే కూర్చొని పెళ్ళానికి అన్నీ చేసుకుంటూ రావాలి సపర్యలు కేర్ తీసుకోవాలి సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకో మూడేళ్ళు గ్యాప్ తీసుకొని ఇంకో వాళ్ళని కనాలనే బావ లాంటి కంప్లీట్ ఫ్యా ఫ్యామిలీ మ్యాన్ని నేను కాదు నా వల్లీ కాదు అయినా నా సంగతి నీకు ఎందుకే నీ మొగుడైతే నీకు పర్ఫెక్ట్గానే ఉన్నాడుగా బావ దేని జోలికి வெள்ளதுகா బావ దేన్నైనా గోకాడా నీకు తెలియకుండా దేనితో అయినా ఫైర్ పెట్టుకున్నాడా నీకు పోటీగా ఎవరినైనా తీసుకొచ్చాడా నీ గురించి బావకు తెలియదా నీ పేరే రుద్రాణి నీ క్యారెక్టర్ గురించి తెలియకుండానే బావ నిన్ను పెళ్లి చేసుకున్నాడంటావా అనేసరికి పరశురామ్కి వచ్చి తలదించుకుంటే నవ్వుతావేంటి ఆడు వాటిలో కొన్ని ఫ్యాక్టర్లు కూడా ఉన్నాయని అంటే నువ్వు కూడా పెడతావా ఏంటి చెన్నెల్లు నా బతుక్కి ఉన్నీళ్ళు చూసే అంత లేదు కానీ చెన్నెల్లు కూడా నోర్మోయిగా మాట్లాడకుండా అనేసరికి లోపలికి వెళ్ళిపోయాడు అభిరామ్ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటి వీడు ఏం చేస్తామనుకుంటున్నాడు అని తెల్లాడి సమావేశం పెట్టారు వీళ్ళు రాజారావు శుభ్రంగా ఊరికెళ్ళిపోయాడు రాజారావుకి ఒకటే ఫోన్లు ఇటువైపున అభిరామ్ ఆఫీస్ నుంచి ఏ టైంకి ఇంటికి వస్తాడో తెలియదు నెల తీసినా భయపడలా ఆప్తానలా కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి ఆలోచించింది రుద్రాని ఆలోచించి అమ్మ తమ్ముడికి పెళ్లి చేస్తే అనేసరికి తప్పే పాపమే వాడికి పెళ్లి చేస్తావా వాడు రాత్రి నెంబర్ చెప్పాడు చూసావా ఐదారు వందలు అన్నాడు కానీ తక్కువలు తక్కువగా ఒక వెయ్యికి తక్కువ కాకుండా కవర్ చేసి ఉంటాడు ఈ పాటికే అన్నాడు పరశురామ్ అలాగని వాడిని అలాగే వదిలేస్తే ఇప్పుడు ఆ సంఖ్య వేల నుంచి లక్షల్లోకి వెళ్ళి అడ్డమైన రోగాలు వచ్చి ఇప్పటికీ ఉన్నటువంటి కాస్త కూస్త పరువు పోయి రేపొద్దున ఇంట్లో వీధికి ఎక్కి ఇక చివరికి రేపు ఎవరో ఒకళ్ళకి కడుపు కాలు వచ్చిందంటే ఆస్తుల్లో వాటాలు పంచమని కోర్టులకి మీడియాలకి ఎక్కి మన్ని వీధులకి ఈడుస్తారో మరి ఏం చేద్దామంటావు అన్నాడు పరశురాం పెళ్లి చేద్దాం నిజం చెప్పవే నేను నీ లాంటి వాడిని అయితే నువ్వు చేసుకుంటావా నన్ను చేసుకోను ఎందుకంటే నేను ఎలాంటి దాన్నో నీకు బాగా తెలుసో నువ్వు అలాంటి వాడివి కాదు కాబట్టే నా జీవితంలో ఉన్నావని కూడా తెలుసు నేను చేసేది తప్పే పాపమే అన్యాయమే కానీ తప్పదు అంటే ఏం చేయబోతున్నావు వీడి గురించి నిజాలేమీ చెప్పకుండా వీడికి పెళ్లి చేయబోతున్నానో ఆ విషయం ఒకవేళ తెలిస్తే అర్థం చేసుకుంటుంది తెలిసిన తర్వాత అర్థం చేసుకునే అమ్మాయి వాడిని మార్చుకునే అమ్మాయిని చూసే చేద్దాము లేదు అంటే కనుక పెళ్ళైన తర్వాత బాధ్యతలు బంధాలు పిల్లలు అనేది ఏర్పడితే మా నాన్నలాగా కాకుండా వీడైనా మనిషిలా ప్రవర్తిస్తాడనే నమ్మకం ఉంది నాకు చదువుకున్నాడు అంత పెద్ద ఎమ్మెన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఆ మాత్రం సంస్కారం ఉండదంటావా అందే రుద్రానే నువ్వు చేసేది ఎంత తప్పో నీకు తెలుస్తుందా నీలాంటిదే అవతలమ్మాయిని కూడా నువ్వు ఆలోచించాలేమో కదో ఆలోచించాను కాబట్టే చెప్తున్నాను వాడిలో నిజానికి చెడ్డగుణం అది ఒక్కటే అంతకు మించి ఏదీ లేదు అదేదో చిన్నదైనట్టు చెప్తావేంటి రుద్ర కాదు పెద్దదే అందుకే చెప్తున్నాను పరశురాం నేను ఆ పెద్ద చెడ్డగుణాన్ని కూడా తన ప్రేమతో మంచిగా మార్చుకునే దేవత రావాలి వాడి జీవితంలోకి వెతుకుదామని పెళ్ళిళ్ళ పేరైన పెట్టి సంబంధాలు వెతికించడం మొదలుపెట్టింది రుద్రాణి అలా వెతగ్గా 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 దాదాపు వేళకున్న ఆస్తిపాస్తులకి ఇక అబ్బాయి అందంగా ఉంటాడు దానికి తోడు ఉద్యోగము మంచి చదువు ఉంది అనే పాటి కుప్పలు తెప్పలుగా సంబంధాలు వచ్చినాయి కానీ వాళ్ళల్లో ఎవ్వరు కృష్ణవేణికి కొంతమంది నచ్చకపోతే రుద్రానికి కొంతమంది నచ్చల కన్ఫామే నీకు మాత్రం డెఫినెట్గా ఆడపిల్లే పుట్టిద్ది సారి ఎందుకు అంది రుద్రాణి అబద్ధాలకి సిద్ధపడుతున్నావు కదా తప్పేంటి పరశురాం వెయ్యి అబద్ధాలు ఆడో పెళ్లి చేయమన్నారు నేను మహా అయితే గనక ఒక వంద లోపే చెప్తాను అబద్ధాలు పుడితే పుట్టనే కొడుకుని కనీసానుగా వారసు పుట్టింటి కోసం ఒక కూతురుని అబద్ధాలు ఆడి కన్నా తప్పు లేదులే అనేసింది ఆ తర్వాత ఒక అమ్మాయి ఫైనల్ అయింది అమ్మాయి పేరు జీవిత ఆ అమ్మాయి జీవితాన్ని ఫుట్బాల్ ఆడబోతున్నావు అనమాట నువ్వు అలా ఎందుకు అనుకోవాలి ఆ అమ్మాయి జీవితంలో ఆనందాన్ని అమృతాన్ని నింపబోతున్నానని అదృష్టాన్ని నింపబోతున్నానని ఎందుకు అనుకో అదేలే నీ కూతురు నీ కొడుకో నీ చెల్లె కాదు కదే నీ తమ్ముడు కదా కాబట్టి పక్కన వాళ్ళు ఆడపిల్లలు కదా అలాగే మాట్లాడతావులే అనేపాటికి పెళ్ళి కాకుండానే చెల్లెలైపోయిందని ఫీల్ అయ్యి మరీ వెనకేసుకొస్తావు పిచ్చి మొహమాడ అన్ని మోగుణ్ణి ఆ తర్వాత ఏంటి అమ్మాయి డీటెయిల్స్ అని అడిగాడు పరశురామ్ ఈ అమ్మాయి పేరు జీవిత ఈ అమ్మాయికి ఒక చెల్లెలు ఉంది ఇక ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చాలా నార్మల్ ఫ్యామిలీ ఈ అమ్మాయి వాళ్ళదే ఇక వాళ్ళ నాన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడో వాళ్ళమ్మ ఇంట్లో మిషన్ కుట్టుకుంటుంది వాళ్ళకి సొంతిల్లు కూడా లేదు చెల్లెల్ని చదివించడం కోసమని ఈ అమ్మాయి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసి ఆ జీతం డబ్బులు ఇంట్లో ఇస్తున్న అమ్మాయి ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశానంటావు కోట్లు ఇస్తామని కూడా వచ్చారు కదా కదా వాళ్ళు ఎగిరి ఎడంకాలతో తన్ని వీధులకు ఎక్కి ఎలిమనీల కోసం దావాలేసి పోతారు పరువులు తీసి ఇలాంటి అమ్మాయితే అర్థం చేసుకొని ఉంటుందని వా అమ్మో నీ ప్లానింగే ప్లానింగ్ అన్నాడు పరశురామ్ అన్న తర్వాత ముందు మనం వెళ్తున్నాం అమ్మాయిని చుట్టానికి అని రాజారావును కూడా తీసుకెళ్ళొద్దని చెప్పి కృష్ణవేణి రుద్రాణి పరశురాం కలిసి నాలుగో వాడి కింద ఉంటాడు పట్రా ఐదోది నా పొట్లోది ఉంది పద అని బయలుదేరారు పెళ్ళిళ్ళ పేరయ్య వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే రుద్రాణి మాట్లాడటం మొదలుపెట్టింది మా అమ్మ ఆరళ్ళు పెట్టే అత్తగారు కాదు నోట్లో నాలుగు లేని మనిషే పూజలు పునస్ तप కూతుర్ని ఎక్కువగా కోడల్ని తక్కువగా చూసే చవకబారు మనస్తత్వం కాదు మా నాన్నకి ఎంతసేపు పొలాన్ని ఎంత పెంచుదామా ఇంకా ఎన్ని ఎకరాలు తీసుకుని కవులుకేద్దామా ఎన్ని ల్యాండ్లు ఆస్తులు మా తమ్ముడు కోసం పోగు చేద్దామా అని తప్ప ఇళ్లలో ఆడవాళ్ళ విషయాలు అస్సలు పట్టించుకోడు ఇక మా ఆయన సంగతి అంటారా ఎప్పుడూ వ్యాపారంలో బిజీ బిజీ నేను ఆడపిల్లగా పుట్టింటి మీద పడి తినే రకాన్ని కాదండి ఒక స్నేహితురాల్లాగా కలిసిపోయి నేను తనకు కూడా అక్కనే అవుతాను ఆదరించి అక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ప్రేమగా చూసుకుంటాను నా పెళ్ళై కూడా చాలా కాలం అయిపోయింది మా అత్తారింటి వాళ్ళు అన్ని విధాల స్థితిమంతులు యోగ్యులు నేను ఏ రూపాయి కోసం పుట్టింటి వైపు దేవిరిచ్చే చూడటం కానీ తమ్ముడు బాడిని ఆరళ్ళు పెట్టే మనస్తత్వం కానీ నా దస్సలు కాదు నాకు కొడుకున్నాడు రేపొద్దున నా పొట్లో ఉన్నారు నాకు వీటి వేటి గురించి కూడా ఆశలు లేవండి నా భర్త నా పిల్లలు నా సంసారం నాకు ఆ భగవంతుడిచ్చిన వరం నాకు అది చాలు ఇక మా తమ్ముడు విషయం అంటారా బంగారు కొండ మా తమ్ముడు హైట్ సిక్స్ టూ ఉంటాడు జిమ్ బాడీ మీకు ఫోటోలు తీసుకొచ్చాను చూడండి ఎంత అందంగా ఉంటాడో తెలుసా మా తమ్ముడు దానికి తోడు ఎంటెక్ చదివాడు మా తమ్ముడు గోల్డ్ మెడలిస్ట్ మా తమ్ముడు పెద్ద ఎమ్ఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు జీతం రెండు లక్షల పై మాటే డ్రా చేస్తున్నాడు ప్రమోషన్లు హైకులు అడగకుండా వస్తాయి మా తమ్ముడికి మా తమ్ముడు వచ్చే వాడికి సిగరెట్లు అలవాట్లేదు మందు అలవాట్లేదు బెట్టింగులు అలవాట్లేదు ప్యాకాట్ అలవాట్లేదు గుర్రపందాలు అలవాట్లేదు వాడు అడ్డమైన అవుట్ సైడ్ గడ్డి తిండు చాలా హెల్దీ చాలా ఫిట్నెస్ ఫ్రీకు ఎన్ని చెప్పిందాన అమ్మాయిల గురించి చెప్పలేదే అడవబాకు నువ్వు ఆహా అంటే అది కూడా చెప్పాలి కదే అనేసరికి ఏం చెప్పట్లేదు ఆ విషయం మనం అంటే దాసేసావా మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా నేను అంది జీవిత ఏంటి నువ్వేదైనా అడుగు దేనికైనా సమాధానం చెప్తానరా నేను అందే రుద్రాణి అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న మీ తమ్ముడు కాలేజీ డేస్లో ఎవరిని ఇష్టపడలేదా ఆయన ఎవరూ ఇష్టపడలేదా మానవుడు వన్ నైట్ స్టాండ్లకు తప్ప షార్ట్ టైం రిలేషన్షిప్పులు తప్ప ఇష్టపడ్డానికి చెప్పవేంటే నోరు మొస్త నువ్వు లేదురా ఇష్టపడలేదు ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఇదిగో నువ్వన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాడు బాగా చదువుతాడనో లేదంటే వాడు అందగాడనో డబ్బు ఉందనో లేదంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసో వాడి జాబుని చూసో చేసుకుంటాం అనేవాళ్లే తప్ప వాడిని వాడిగా ప్రేమించే అమ్మాయిలు నిజానికి వాడు చదివింది చాలా పెద్ద రిచ్ కాలేజ్ కాబట్టి అక్కడ ఉండే అమ్మాయిలు చాలా పాష్గా అలాగే వాళ్ళు కబ్ క్లబ్బులని పబ్బులని బాయ్ బెస్టీలని బాయ్ ఫ్రెండ్స్ అని కొన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉంటున్నాయి కదా ఈ రోజుల్లో అమ్మాయిలు డ్రగ్స్ దాకా కూడా వెళ్ళిపోతున్నారు కదా అలాంటి వాళ్ళు కాకుండా మేము చూసిన అమ్మాయినే చేసుకుంటామని ఇక ఇంటి పొట్టున చక్కగా ఉంటూ తను ఉద్యోగం చేసుకున్న పర్లా సంసారపక్షంగా ఉండే అమ్మాయి కావాలని పాతకాలం ఆలోచనలు అనుకోవాడివి దాంతోనే ఇక వాడు ఎవరిని ఇష్టపడలేదు ప్రేమించలేదు వాడికి చాలామంది చెప్పారు ఆ విషయం నాకు తెలుసు అందరు తరాని డెఫినెట్గా నీకు ఆడపిల్లే పుట్టుద్ది ఫిక్స్ అయిపో నువ్వు అన్నాడు పరశురామ్ ఇక కృష్ణవేణి విషయానికి వస్తే చూడండి నా కూతుర్ని నేను ఎంత ప్రేమగా చూసుకుంటానో మీకు నేను చెప్పినా అది తన కూతురు కాబట్టి ఆవిడ చూసుకుంటుందని మీరు అనుకుంటారు కానీ నా కోడల్ని నా కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటాను నేను నాకంటూ నా బిడ్డలు సమానం అలాగే నా అల్లుడిని నా కొడుకులా ఎలా చూసుకుంటానో నా కోడల్ని నా కూతుర్లా చూసుకుంటాను నేను ఇది నిజమండి మా అత్తగారు చాలా మంచిదే మా మావిగారు కూడా మంచోడేనండి మా బామ్మరిది కూడా మంచోడే కాకపోతే ఏంటి బాబు కాకపోతే ఏమీ లేదు కొంచెం వర్క్ స్ట్రెస్లో వర్క్ బిజీలో వాడు టైంకి ఇంటికి వచ్చి టైంకి తినడు ఆహా అమ్మాయి వచ్చాక సెట్ అయిపోతాడులే బాబు దానిలో ఏముంది అన్న తర్వాత వీళ్ళకి వాళ్ళు పిండి వంటలు టిఫిన్లు వండి పెట్టారు టేస్ట్ చాలా బాగుందని రుద్రాన్ని తిని ఎన్నో నెలమ్మా అంటే నాకా ఐదు అని చెప్పి ఆ తర్వాత బాబు ముద్దుగా ఉన్నాడు అవును నా పోలికే రేపు ఇంకోళ్ళు పుడితే మా ఇంట్లో పుడతారా అని వాళ్ళతో మాటలు కలిపిస్తే ఇది ఎవరితో అయినా పులిహార కలిపేయగలదత్తయ్య అన్న తర్వాత ఏమంటారంటావయ్యా అంటావయ్యా అంది కృష్ణవేణి ఇది తెగ్గొట్టేస్తుందిగా అయిపోద్ది టెన్షన్ పడద్దు అని చెప్పింది తర్వాత ఒక్కసారి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నాకమ్మా మాకేమీ అభ్యంతరం లేదు ఫైనల్ చేసుకుందాం అన్న తర్వాత సరేనండి అని ఇంటికి వెళ్ళి నీకు సంబంధం చూసావంటే నువ్వు చేసుకో అన్నాడు మీ బావున్నాడు గారా ఇంకోహం చేసుకుంటే బాగోదలే కానీ బావకి ఇచ్చి చేసే అయితే పళ్ళు రాలతాయి మీ బావకి నేనుండగా అంత దమ్ము ధైర్యాలు రావులే కానీ ఇప్పట్లో అడవకుండా నువ్వు అమ్మాయి పేరు జీవిత ఇదిగో అమ్మాయి ఫోటో పిల్ల చాలా మంచిది చాలా బాగుంది అమ్మాయి డిగ్రీ వరకు కాలేజీలో చదువుకొని పాపం పీచి డిస్టెన్స్లో చేసి ఫ్యామిలీ కోసం ఉద్యోగం చేస్తున్న పిల్ల మంచి కుటుంబం కూడాను అమ్మాయి చాలా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అలాంటి అమ్మాయి నన్ను చేసుకుంటానంట అన్నాడు అభిరామ్ నీ గురించి మొత్తం చెప్పా నిజంగా చెప్పావు అక్క నిజంగా చెప్పాను రా మొత్తం ఏది దాయకుండా చెప్పానో నిజమా మీ బావ నడు కావాలంటే ఏ బావ చెప్పిందా అన్నాడు పరశురామ్ అంటే చెప్పాక కూడా నన్ను చేసుకుంటాను నొప్పుకుందా దేనికి దేనికంటే నువ్వు ఏదో ఒక రోజుకు మారుతావని చెప్పావు నేను మార్చుకోగలనని ఏంటి ఇప్పుడు మారాలా అయితే అహా అంటే ఇప్పుడు వెంటనే మారమని కాదమ్మా ఇన్ఫ్యూ ఫ్యూచర్లో ఎప్పుడో ఒకప్పుడుకి ఏదో ఒక సిచ్యువేషన్ అంటూ మనిషికంటూ జన్మెత్తిన తర్వాత వస్తుంది కదా వచ్చినప్పుడు నువ్వు మారుతావని లేరా అన్న తర్వాత తనకు అభ్యంతరం లేదంటే నాకు అభ్యంతరం లేదు సరే ఒకసారంటే మాట్లాడే అమ్మాయితో నువ్వు చూసినట్టు మాట్లాడినట్టు ఉంటుంది కదా అని ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళారు వీళ్ళిద్దరిని ఒక రూమ్లోకి పంపిస్తే బయట కిటికీ పక్కన నుంచి ఉంది రుద్రాణి ఏం పని లేవే వాళ్ళు ఏమైనా ఫస్ట్ నైట్ చేసుకుంటుంటే నేనేమైనా వాళ్ళల్లో ఎవరు ఎవరిని ముందు ముద్దు పెట్టానేది చూడటానికి వచ్చాను చెప్పు వాడు ఏమంటాడో అదేమంటుదో విందామని నేను వస్తే గోల అనేసి అక్కడే నుంచి ఉంది అయితే మా అక్క మీకన్నీ చెప్పిందా అన్నాడు అభిరామ్ అనేసరికి ఆ చెప్పారండి అంటే ఏం చెప్పింది అన్నాడు ఈలోపు అభిరామ్కి ఇయర్లో బ్లూటూత్ పెట్టుకుంటే దాంట్లోకి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చేసరికి కంపెనీ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు తన వర్షం తను చెప్పుకుంటూ మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారని చాలా మంచివారని మీకే బ్యాడ్ హ్యాబిట్స్ లేవని మీరు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని మీకు నేనే జీవితంలో అన్నీ అని మీకు ఇంతకుముందు ఏ లవరు లేదని అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటారని ఇలా చాలా చెప్పారండి అనేసరికి ఫోన్ కట్ చేసి ఏదో అంటున్నావు అని అడిగితే అదే అన్నీ చెప్పారు అన్నీ తెలు అంటున్నానండి అనేసరికి సరే అయితే నువ్వు నాకు చాలా నచ్చవు మరి పెళ్ళి చేసుకుందామా అన్నాడు అభిరామ్ జీవిత సిగ్గుపడి సరేనని తలుపిందే ఆ తర్వాత ఇక కృష్ణవేణి వాళ్ళు జీవితకి ఎంగేజ్మెంట్ కోసమే పెద్ద పెద్ద నగల సెట్లు పెట్టారు రాజారావుకి వెళ్ళి ఈ విషయం చెప్తే అమ్మాయి మంచిదేనా అని అడిగాడు రుద్రాణిని మంచిదేనా అంటే అర్థమేంటి నానా అంద రుద్రాణి అంటే నువ్వు ఆగు రుద్ర చాలా మంచిది మామగారు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిదే 안 집혀. మంచితనం అంటే అల్లుడు మీ అత్తయ్యలాగా అన్నిటికీ సర్దుకుపోయి గుట్టుగా నాలుగు గోడల మధ్య కాపురం చేసే ఆడదా వీధికెక్కే కెక్కే రకమని నేను అడుగుతున్నాను అనేపాటికి రుద్రానికి ఒళ్ళు మండిపోయి అందరూ నాలుగు గోడల మధ్య సమాధుల్లో బతికేయాలంటే ఎలాగా చదువుకుందంటున్నారు కదా ఆ రోజుల్లో మీ అత్తయ్య కూడా ఇంటర్ చదివిందిలే నాన్న తను నిజంగానే చాలా మంచిది మేమన్నీ చెప్పాం మాట్లాడాం ఇంకా మీరు పెళ్ళిని ఓకే అంటాం తప్ప మీరు అనవసరంగా మళ్ళీ అడ్డుపుల్ల వేయకండి అందరు ఉద్రాన్ని నిజంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మంచి మంచివాళ్ళు మామగారు అని పరశురామ్ చెప్పాక అల్లుడు చెప్తున్నాడుగా అని నీలా ఉంటే చాలే అల్లుడు అనేసరికి అంతేలే మామయ్య అన్నాడు పరశురామ్ అంటే దానికి మీనింగ్ ఏంటి ఏమీ లేదు నీ నోటి కింద అల్లుడు కాబట్టి నీ గయ్యాళితనం నీ గద్దరు నీ స్ట్రైట్ ఫార్వర్డ్కి నెట్టుకొచ్చేస్తున్నాడే వినయ విధేయతలతో అలాగే నీ తమ్ముడు ఫాస్ట్నెస్ కింద ఒక అమ్మాయి ఉండాలంటే మీ అమ్మలా స్లోగా ఉండాలని చెప్తున్నానులేమ్మా అని వెళ్ళాడు రాజారావు చూసావా అమ్మ ఆయన మాటలకేమొచ్చిందలే అని ఇక పిల్లకి వేసుకోవటానికి ఎన్నర్స దగ్గర స్టార్ట్ చేసి వేసుకునే చెప్పులు నెయిల్ పాలిష్లు మేకప్ సామాను దానికి తోడు పిల్లని మేక వర్కి పార్లర్లో పడేసి రుద్దిచ్చేసి ఆ తర్వాత ఎలాగైనా తమ్ముడు ఆ అమ్మాయికి కట్టుబడి ఉండాలి ఆ అమ్మాయిని వదిలి ఇంకో ఆడదాని జోలికి వెళ్ళకూడదనే సామధాన భేద దండోపాయాలు ఏదైనా సరే వాడటానికి సిద్ధపడ్డ తరాని ఆ అమ్మాయి కోసమనే రకరకాల డ్రెస్సులు హనీ మూని సెట్లు ఫస్ట్ నైట్ సెట్లు ఇక అమ్మాయి కోసం అని చెప్పి పెళ్లికి నగలు రిసెప్షన్కి నగలు సంగీత్కి నగలు మెహందీలు హల్దీలు అన్నీ ఒకవైపున పొట్టేసుకొని పాపం అలాగే తిరుగుతూ కృష్ణవేణి రుద్రాణి పరశురాముని వెంటేసుకొని పెళ్లి పనులన్నీ మీద వేసుకొని ముందు గ్రాండ్గా ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్లు అయిపోయినాయి ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి అయిపోయిన తర్వాత మెహందీలు హల్దీలు సంగీతలు ఆ తర్వాత పెళ్ళి రిసెప్షను సత్యనారాయణ వ్రత పది పైసలు కట్నం వాళ్ళని అడిగిందే లేదు పది పైసలు వాళ్ళ దగ్గర నుంచి ఆశించిందే లేదు ఇంకా వాళ్ళకే ఎదురెదురు 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 అన్నీ పెట్టుకుంటూ వచ్చేశారు పెళ్ళి అయిపోయిందే మొదట రాత్రి అయిపోయింది హనీమూన్కి వెళ్ళొచ్చాడు మొగుడు పెళ్ళాం చాలా సంతోషంగా ఉన్నారు నేను చెప్పాను వాడు మా నాన్నలా కాదు మార్తాడు అన్నానా ఈలోపు రుద్రానికి మళ్ళీ సెకండ్ టైము ఐదో నెలలో చేయటం కుదరలేదు తమ్ముడు పెళ్ళొచ్చేసిందని ఏడో నెలలో ఇటు పుట్టింటి సీమంతం అత్తింటి సీమంతం కలిపి చాలా గ్రాండ్గా జరిపించారు అత్తింటి వాళ్ళు రాజారావు కలిపి అయిపోయిన తర్వాత ఇక రుద్రాన్ని డెలివరీ కని ఇక్కడికి తీసుకొస్తే ఒకవైపున ఇక మళ్ళీ వాళ్ళు బేబీ షవర్లు చేసుకొని వాళ్ళు జెండర్ రివీల్స్ చేసుకుని ఈలోపు ఇక్కడ ఇంట్లో పూజలని వ్రతాలని నోములని ఒకవైపున కృష్ణవేణి అయ్యి ఈ పెట్టి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కొడుకు అక్కడికి వస్తాడు ఇక్కడికి వస్తాడు కోడల్ని తీసుకొని నన్ను మొక్కానని వాటికి పంపించి ఆ తర్వాత అలా బిజీ బిజీగా మూడు నెలల కాలం గడిచిపోయింది పరశురామ్ ఏమంటా అన్నాడో కానీ రుద్రానికి పాపే పుట్టిందే చెప్పాగా నేను కూతురే పుట్టుద్దని అని ఇంకా చాలని పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసామన్నాడు పరశురాం పుడితే పుట్టు నువ్వు చెప్పాగా అత్తింటి కోసం కొడుకు పుట్టింటి కోసం కూతురు తప్పేంటి నేను వెయ్యి అబద్ధాలాడేం పెళ్లి చేయలేదులే వాడు మారాడుగా నేను చెప్పిన నాలుగు అబద్ధాలకి వాడు పెళ్ళాంతో వాడు బాగున్నాడు కదా ఇంకేం కావాలి ఇంతకన్నా అనేసరికి ఇక కోడలు కూతురులా కలిసిపోయింది కృష్ణవేణితో ఆయన రుద్రాణి కృష్ణవేణి కలిసి వీడి బుద్ధి ఎప్పుడు ఎలా మారుద్దో తెలియదు వీడికి ఇలా మనందరి మధ్య ఉండే ప్రైవసీ వీడికి సరిపోదు వీడు శృంగార పురుషుడు కాబట్టి వీడికి ఏకాంత సమయం ఎక్కువ కావాలి కాబట్టి వేరు కాపురం పెట్టి చేస్తామండి అభిరామంతో అందరు అందరుద్ధరాణి అదేమిటమ్మా అని వాళ్ళంటే వేరే ఉంటే వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది ప్రైవసీ ఉంటుంది ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎన్నో సరసాలు ఉంటాయి ఏం బాగుంటుంది అందరిలో ఉంటే అనేసింది రుద్రాణి వాళ్ళేం మాట్లాడలేదు ఇక రాజారావుతో మాట్లాడి నాన్న తమ్ముడికి ప్రైవసీ కావాలి కదా కొత్తగా పెళ్ళైంది కదా ఇదే ఊళ్ళోనే వాడికి ఒక విల్లా కొను ఆల్రెడీ పరిశ్రమ కొన్ని విల్లాలు తీసుకొచ్చాడు ఇందులో నీకు నచ్చింది వెళ్ళి చూసి ఫైనల్ చేసి తమ్ముడిని తమ్ముడు భార్యని అడిగి కొనిపెట్టని చెప్పింది రుద్రాణి దాంతో ఇక సరేనని రాజారావు ఏ క్లాస్గా ఉండే పాష్ ఏరియాలో ఉండేది మంచిది ఒకటి చూసి వెళ్ళా కొడుకు కోసం కొని రెండు కార్లు కూడా కొనిచ్చేసాడు కొడుకు కోడలకు ఒకటే కొడుకు కోడలు ఎక్కడ చిన్న ఇబ్బంది పడతారునని కృష్ణవేణి అన్ని సరుకులు తీసుకెళ్ళి ఒక సంవత్సరానికి సరిపడా స్టోర్ రూమ్లో ఒక నెలకి సరిపడా కిచెన్లో సర్దిచ్చి ఇల్లంతా పనులు చేయడానికి పనివాళ్ళని టైం టేబుల్ ప్రకారంగా అమర్చి కోడలికి ఇక కొడుక్కి ఇవిష్టమని నీకు ఇష్టమైనవి నువ్వు ఇలా వండించుకోమ్మా అని ఒక వంటమ్మాయిని కూడా పెట్టి హెల్తీగా తినండి అని చెప్పి పై మేము అప్పుడప్పుడు వచ్చి చూసెళ్తాంలేమ్మా అంటే ఊళ్ళో ఊళ్ళోనే ఉంటూ ఏంటో అత్తయ్య ఇది అనేసిందే ఏం పర్వాలేదో మీ ఇద్దరు మీ దగ్గరగా ఉండటానికి మేమిద్దరం కాస్త దూరంగా ఉంటే పోయేదేమీ లేదులేమన ఆవిడెళ్ళి నా కొడుకు మనసు ఎప్పుడూ ఇలాగే ఉండాలి ఈ నాలుగైదు నెలలుగా దేంజోలికి వెళ్ళినట్లేడుగా రుద్ర దేని మీద వేలేసినట్టు లేడుగా అంటే లేదమ్మా పెళ్ళం చుట్టూనే తిరుగుతున్నాడు కొత్త మోజు కాకుండా ఇదే శాశ్వతం అయిపోతే బాగుండు అన్నాడు పరశురామ్ ఏం నోరది అంది రుద్రాణి అన్న తరువాత ఇక వీళ్ళు కాపురం పెట్టుకున్నారు ఒకరోజు జీవితం వాళ్ళ వాళ్ళమ్మ నాన్న చెల్లెలు వచ్చారు జీవిత చెల్లెలు సన్నగా అయిపోయింది ఇలాగ ఇలాగైపోయావు అంది జీవిత ఏం లేదక్క అంటే పాపం దాని ఫీజు కోసం అదే పార్ట్ టైం జాబ్ చేసుకుంటుందమ్మా చేసుకొని దాని ఫీజు అదే కట్టుకుంటుంది అని చెప్పింది జీవిత వాళ్ళమ్మ దాంతో జీవితకి ఏడుపు వచ్చింది అంతకుముందు నేనుండేదాన్నే నీ చదువు బాధ్యత నాది అని చెప్పి మధ్యలోనే వదిలేసి పెళ్లి చేసుకొని వచ్చేసి కదో అంటే ఏం మాట్లాడివి బంగారం లాంటి మొగుడు చక్కటి అత్తామావలు దేవత లాంటి ఆడపడుచు చక్కటి కాపురం పెట్టుకొని నువ్వు నీ పిచ్చి మాటలు ఏ సమయానికి ఏది జరగాలో దేవుడికి తెలుసులే కానీ మేము వెళ్ళొస్తాం ఇక అనేపాటికి భోజన చేసి వెళుతురు కానీ ఉండండి వాళ్ళను వాళ్ళని ఆ తర్వాత అభిరామ్ ఈవినింగ్కి వచ్చాడు అల్లుడు గారిని పలకడించి అన్నారు బాగున్నారండి అని పలకడిచ్చిన తర్వాత లోపలికి రమ్మని జీవితంగా సైగ చేశాడు లోపలికి వెళ్తే భారీ మొహం అదోలా ఉంటే ఏమైంది అదోలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు అందే మీ అమ్మాయిలకి ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీనా ఏంటి ఏదైనా ఒక మగాడు ఏమైంది అని ఒకసారి అడగంగానే చెప్పరా ఏ ప్రతిపాలించుకొని చెప్పాలా ఏమైంది 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 అని ఏం బుద్ధి ఇది నాకు అర్థం కాదు కన్సర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఏంటి లేదంటే బుజ్జగించాలా నాకు అర్థం కాలేదు అబ్బా అదేమీ లేదులేండి ఏంటంటే విషయం అంతకుముందు నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడు జాబ్ చేసేదాన్ని ఆ శాలరీ చెల్లికని చెప్పి దాని ఎడ్యుకేషన్ కోసం ఇచ్చేదాన్ని దాని ఎడ్యుకేషన్ బాధ్యత నాది అని చెప్పాను సడన్గా మీది సంబంధం రావటం నేను పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత నేను ఇలా కాపురం పెట్టుకోవటం అయిపోయాక చెల్లి కష్టపడి పార్ట్ టైం జాబ్ చేసుకుని చదువుకుంటుందంట అది చూసారా ఎలా పీక్కుపోయిందో మనిషి మీరు ఇందాక అన్నారుగా ఏంటి అలా పాడైపోయావని దాంతోనే నేను

ఉంటే దానికి అలా అయ్యుండేది కాదు కదా అని ప్రతి ఆడపిల్లకి ఇలాంటివి ఉండేవేలే స్వామి చిన్న చిన్న పుట్టింటి మీద ఉండే ప్రేమ అంటారులే దీన్ని అనేసరికి అంత అక్కర్లేదులే కానీ మరి అని ముందు తన కార్డు చేతిలో పెట్టాడు నీ చెల్లెలకి ఒక స్కూటీ కొనివ్వు దానికి కావలసిన బట్టలన్నీ కొనివ్వు అలాగే దాని ఫీజు అంతా క్లియర్ చెయ్యి అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇగో కీసు మీ అమ్మ నాన్నగారుల కోసమని మీ నాన్నగారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ కోసం నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను త్రీ బిహెచ్కే ఇది వాళ్ళకి దానికి కిందనే ఆయనకు ఒక కారు కొన్నాను అలాగే మీ అమ్మ నాన్నగారి పేరు మీద వన్ ఇయర్ డిపాజిట్ చేశాను ఇచ్చేసాయి ఇది వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ కోసం వా నీ చెల్లెల పెళ్లి గురించి వాళ్ళని ఏమి టెన్షన్ పడొద్దను దానికి వాళ్ళ సంబంధం చూసుకున్నా అది ఎవరినైనా ప్రేమించిన దాని పెళ్లి ఖర్చులు గోల్డ్ ఏదో కావాలి కదా అమ్మాయిలకి ఆ మొత్తం మనమే చూసి పెళ్లి చేద్దాం అని చెప్పు అనేసరికి జీవితకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ఇవే వద్దంటా నేను అస్సలు నీ మొహం చూడలేని తెలుసా ఇందాకున్నట్టు ఎప్పుడు ఉండకే తల్లి పో అన్నాడు అనేసరికి వచ్చే అమ్మ నాన్నలతో చెప్తే తప్పమ్మా అల్లుడిస్తే అలా తీసుకోకూడదు అనేసరికి ఏంటండి తప్పు నేనే మీ కొడుకునైతే కాదని ఉండేవాళ్ళ ఏ ఇంటికి అల్లుడు కొడుకు కాకూడదా కాలేడంటున్నారా లేకపోతే నన్ను దూరం పెడుతున్నారా అది కాదు బాబు మీరు తీసుకోకపోతే నేను బాధపడతాను అని చెప్పను బాధపడతానని చెప్తున్నాను అనేసరికి ఇక వాళ్ళు మారు మాట్లాడలేదో బావనే దగ్గరకు వచ్చి కౌగులించేసుకుంది జీవిత చెల్లెలు నాకు ఒక అక్కు ఉంది నువ్వు నా లాంటి దానివిరా బా చదువుకో అని చెప్పి నీ పెళ్ళి నేనే చేస్తానులే అని చెప్పేస్తే ఎంత మంచోడమ్మా అల్లుడు దేవుడే మొగుడయ్యాడు అంటే కాస్త మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న మాటే కానీ మంచోడు మా ఆయన అనుకుంది జీవిత ఆ తర్వాత పక్కింట్లోకి ఒక కాపురం పిల్లా కొనుక్కొని వచ్చారు అందులో అమ్మాయి పేరు పూర్ణిమ అబ్బాయి పేరు దేవు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని పెద్దలు ఒప్పుకోవంటే వాళ్ళని ఎదిరించి ఆ తర్వాత వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు దేవు వాళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీ పూర్ణిమ చాలా తక్కువ ఇంటి నుంచి వచ్చిందని వాళ్ళ ఫ్యామిలీకి నచ్చకపోయినా అతను ఎప్పుడు పూర్ణిమని ఒక మాట అండు ఇద్దరు జాబ్ చేసుకుంటారు సేమ్ ఆఫీసు దానికి తోడు పూర్ణిమది స్ట్రైట్ ఫార్వర్డ్ దేవుది చాలా అండర్స్టాండింగ్ మైండ్ జీవిత వాళ్ళు రాగానే పలకడిచ్చింది గోడ మీద నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు పూర్ణిమ జీవిత ఇక అభిరామ్కి పరిచయం చేసిందే నమస్తే అండి అంటే హాయ్ సిస్టర్ అని అభిరామ్ వెళ్ళిపోయాడు ఇక పూర్ణిమ తన భర్తకి జీవితాన్ని పరిచయం చేస్తే మీకు విషయం తెలుసా నాకు సిస్టర్స్ లేరండి నాకు రాఖీ పండగప్పుడల్లా గుర్తొస్తూ ఉంటారు ఇక నుంచి ఆ కొరత ఉండదులే సిస్టర్ అనేసి వెళ్ళిపోయాడు దేవ్ అలా పరా ఆడవాళ్ళతో చాలా రెస్పెక్టబుల్గా ఉంటాడు అభిరామ్ అయితే ఒక రోజున ఎప్పుడూ లేనిదే అభిరామ్ ఆఫీస్ నుంచి రావటం లేట్ అయిపోయింది లేట్ అయిపోయితే జీవిత ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోను చేస్తే ఫోన్ తీయట్ల ఆఫీస్కి ఫోన్ చేసిందే ఈ మధ్య రెగ్యులర్గా లేట్గా వస్తున్నాడు భర్త ఆఫీసులో ఏమైనా మరీ వర్క్ ఎక్కువ ఉంటుందా అని ఫోన్ చేస్తే ఆఫీస్లో ఒక అమ్మాయి ఫోన్ ఎత్తి సార్ ఎప్పుడో వెళ్ళిపోయారు మ్యామ్ రోజు సారు ఫైవ్ థర్టీ సిక్స్ అంతకుమించి ఆఫీస్లో ఉండరని చెప్తే గుండె గుబేలు మందే ఆ తర్వాత ఫోన్ తీయడేంటి ఎప్పుడో రాత్రి రెండింటికి వచ్చాడు ఏమీ తినకుండా కూర్చుంది నా కోసం ఎదురు చూడొద్దని నేను తినేమని ఎన్నిసార్లు చెప్పాను అని బాడికి క్లోజ్ అయ్యి ఆ తర్వాత అవి అయిపోయిన తర్వాత భోజనం తినిపించి తను తిని పడుకున్నాడు ఏంటిదంతా అనే చిన్న అనుమానం కానీ భర్తను అనుమానించకూడదు అనిపించినా మన సాగలేదు దాంతో భర్తని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టింది భర్తకి ఎవరెవరో అమ్మాయిలు ఫోన్ చేయటం అప్పటిదాకా ఎప్పుడూ తను పట్టించుకోలేదు కాల్స్లో ఇక ఎవరెవరి పేర్లు అమ్మాయిల పేర్లు వస్తున్నాయి వాళ్ళతో ఏ సర్టిఫికెట్ మాటలు మాట్లాడటం కొంచెం మరీ లోతుల్లోకి వెళ్తే శృంగారాన్ని గురించిన మాటలు మాట్లాడటం విని మనసు ఎందుకో కించిత్ బాధపడి అనుమానపడటం మొదలుపెట్టిందే దాంతో ఇక ఒక రోజున అభిరామ్ ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తున్నాను అని చెప్పాడు నిజం చెప్పాలంటే కనుక ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలని ఆఫీస్ పార్టీలని ఉంటే జీవితం తీసుకెళ్తాడు పెళ్ళైన తర్వాత జీవితం అందరికీ పరిచయం చేశాడు కూడా అయితే అలా జీవితం తీసుకొని వెళ్ళాల్సిన తను జీవితం తీసుకొని వెళ్ళలేదు వెళ్లకుండా ఒక్కడే వెళ్ళొచ్చాడు బాగా పొద్దు ఎప్పుడూ లేనిదే ఆ రోజు కొంచెం డ్రింక్ చేశాడు అభిరామ్కి డ్రింక్ అలవాటు ఉంది ఎప్పుడైనా టూ టు త్రీ పెగ్స్ అంతకుమించి తాగడు ఎప్పుడన్నా వర్షం పడితే ఒక సిగరెట్ అంతకుమించి తీసుకోడు ఆ విషయం జీవితకు తెలుసు ఇదేం పెద్ద చెప్పుకోదగ్గ అలవాటు కాదులే ఈ రోజుల్లో ఐటీ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు చెప్పినా మాకు ఇవన్నీ లేవులేని మనం నమ్మటానికి లేదు అకేషనల్ డ్రింకరే తప్ప నా మొగ్గుడేం తాగుబోతాడు కాదని సరిపెట్టేసుకుంది జీవిత ఆ తర్వాత అభిరామ్ తాగొచ్చి అలా పడుకుండిపోతే ఫోన్ మోగుతూనే ఉంది మోగుతూనే ఉంది దాంతో జీవితాన్ని నిద్రలో ఉన్న అభిరామ్ని ఫింగర్ ప్రింట్ వేయించి ఫోన్ ఓపెన్ చేసింది అందులో ఉన్న మెసేజ్లు కాల్ రికార్డ్స్ ఫోన్లో ఉన్నాయన్నీ విని ఒక్కసారిగా మనిషి బిక్క చచ్చిపోయింది అయినా సరే మనసులో ఏమోలో భర్త మీద ఒక నమ్మకం అలాగే అనుమానం అనుమానం పొద్దున కూకటి వేళ్ళు వేసుకుంటూ ఒక మర్రి చెట్ల పెరిగిపోతే దాని ఓడలు ఎంత విస్తారంగా పెరుగుతాయో తెలియ అమ్మాయి కాదు మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన జీవిత దాంతో తెల్లారి లేచిన తర్వాత భర్త ఆ ఫోన్ చూసుకుంటూ అలాగే ఆఫీస్కు వెళ్ళి ఎర్లీగా ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక ముస్తాబాయి బయలుదేరుతుంటే ఎక్కడికి అందే ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ది బర్త్డే ఉంది నేను రానా ఆహా దీన్ని వచ్చే బర్త్డే కాదులే అన్నాడు అని పెళ్ళికొడుకుల తయారై వెళ్తున్న మొగుడు వెనకమాలే ఫాలో అవుకుంటూ వెళ్ళిందే ఒక ఇంటి దగ్గర ఆగింది కొంత దూరంగా ఆగింది సంధి చివరిన అభిరామ్ కారు అక్కడి నుంచి అభిరామ్ కారులో నుంచి దిగాడు వెళ్ళేటప్పుడు మెడికల్ షాప్ దగ్గర ఆగాడో ఎందుకో తెలియనంత అమ్మాయికు జీవిత కాదు బర్త్ కంట్రోల్స్ తీసుకున్నాడని అర్థమైంది ఆ తర్వాత ఇక ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి బెల్లి కొట్టాడు ఆ ఇంటి దగ్గర ఇక చూస్తే బయట నేమ్ బోర్డు మీద మిస్టర్ రమేష్ అనే అతనికి సంబంధించిన ఇంటి పేరు అతని పేరు అతని క్వాలిఫికేషన్స్ అతను చేసే జాబు రాసున్నాయి రాసుండి కింద అతని వైఫ్ రాగిణి అని రాసి ఆ అమ్మాయి క్వాలిఫికేషన్స్ సేమ్ ఇక అభిరామ్ వర్క్ చేసే కంపెనీలోనే వర్క్ చేస్తున్నట్టు రాసిందే అంటే దీనికి పెళ్ళి కూడా అయిందా సిగ్గు లేదా పెళ్ళైన ఆడది మరొక పెళ్ళైన మగాడితో ఇలాంటివి చేయకూడదు అనుకోరా వీళ్ళు అని ఆ ఇల్లు ఆ నేమ్ ప్లేటు అవన్నీ ఫోటోలు తీసుకుంటూ మెల్లగా లోపలికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత హాల్లో నుంచి డోర్ కూడా వేసుకోకుండా ఇద్దరు శృంగార సామ్రాజ్యంలో పడిపోయిన తర్వాత మెల్లగా ఇక అలా వీడియో తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ లోపలికి పడిపోయింది జీవిత వెళ్ళిన తర్వాత ఇక ఆ అమ్మాయి లోపల గుర్తొచ్చిన దానిలాగా టక్కుమని కిందకి దిగొచ్చి ఆ రాగిని మెయిన్ డోర్ తలిపేసేసి ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది అనకూడదులే కానీ అది ఎన్ని పీసులు నైట్ వేసిందో ఒళ్ళంతా బయటికి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూనే ఉంది ఎలాంటి ఆడవాళ్ళు ఎలా ఉంటారా నాయనా అనుకుంది జీవిత ఆ తర్వాత ఇక ఉన్నట్టు ండి మెల్లగా జీవితం ఎయిన్ డోర్ చేసుకొని బయటకు వచ్చి బయట పక్క నుంచి వీడియో తీయటం మొదలుపెట్టింది వెళ్ళిద్దరిని ఈలోపు ఒక ఠంగ్ టంగ్న బెల్లు కొడుతున్నాడు కొడుతుంటే రాగిని టెన్షన్ పడిపోయి కిందకొచ్చి అలా బెడ్షీట్ చుట్టుకుని చూస్తూ ఉండగా అమ్మో మా ఆయన వచ్చాడు అంది అభిరామ్తో ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాగా నేను అనుకుంటూ ఉండగా ఇక రాగిని 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 అని పిలుస్తున్నాడు రమేష్ వచ్చాడు అభిరామ్ అనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అని ఇక నా బట్టలు ఇవ్వవే అంటే ఇప్పుడు ఎక్కడో విసిరేసానులే ఇందాక టెన్షన్లో నేను నువ్వు ముందు ఏం పర్లేదులే నీకు లోపల షార్ట్స్ లానే ఉన్నాయిగా అండర్వేరు అదేసేసుకొని లోపల నువ్వు బనీను వేసుకొని వెళ్ళరా స్వామి చూశాడంటే ఇప్పుడు పెద్ద కంపు మళ్ళీ బ్యాక్ డోర్ తీసుకొని వెళ్ళిపోవా ప్లీజ్ అనేసరికి అలా చివరికి డోర్ తీసుకుని దొంగలాగా కనపడకుండా మొగుడు బయటికి రావటం ఆ తర్వాత సందు ఉన్న కారులోకి ఎక్కటం కారులో ఎప్పుడు ఎందుకు పెట్టుకుంటాడో తెలిసేది కాదు తనకి ఇప్పుడు అర్థమైంది కారులో టూ త్రీ పెయిర్స్ బట్టలు ఎప్పుడూ ఉంటాయి డిక్కీలో మొగుడే ఒక జత తీసేసి కారులో మార్చేసుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరి వచ్చాడు కావాలనే వెనకాల మెల్లిగా లేట్ వచ్చింది ఇంటికి జీవిత ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో లేవు అన్నాడు అభిరామ్ ఆ అది అది ఒక ఫోన్ అదే ఒక పని మీద అదే అర్జెంట్ పని ఉండి వెళ్ళానులే కొన్ని కొనుక్కుందామని ఎందుకంత టెన్షన్ పడుతున్నావు చెమట్లు పోస్తున్నాయి ఏమైంది నీకు అని అడిగితే అభయ్ ఏం లేదు మరి ఏం కొన్నావు అది కొందామని అనుకున్నాను కానీ నీ ఫోన్ వచ్చిందని అక్కడే వదిలేసి వచ్చేసాను ఇప్పుడే రానన్నావు కదా ఇప్పుడే వచ్చావేంటి అని అడిగితే ఫ్రెండ్ బర్త్డే పార్టీ క్యాన్సిల్ అయింది దాంతో వచ్చానులే అన్నాడు అనేసరికి అవునా నువ్వు ఫ్రెష్ అయ్యరా అంటే ఏమైంది నీకు అన్నాడు అబ్బే ఏం లేదు ఏం లేదు అని చెరిగిపోయిన జుట్టును కావాలని సరి చేసుకుంటూ నలుపుకొని వచ్చిన చీరని కావాలని సరి చేసుకుంటూ నీ ఫ్రెష్ అవ్వాలి అని ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అభిరామ్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఫోన్ చేశారు ఆ తర్వాత మీద చెయ్యపోతే నాకు చాలా అలసటగా ఉంది నాకు పుల్లంతా నొప్పులుగా ఉంది ప్లీజ్ ఈరోజు వద్దు అంది ఏమైంది నీకు అంటే వద్దంటున్నాగా అనేసరికి సరే అయితే పడుకో అన్నాడు ఆ తర్వాత ఇలా వరుసగా ఒక పది పదిహేను రోజులు జరిగింది జరిగిన తర్వాత అభిరామ్కి ఏంటో సిచ్యువేషను అర్థం కావటం లేదు ఒకరోజు అభిరామ్ నేను భూమి చేయను అన్నా సరే ఇదివరకైతే అయితే జీవితం పట్టించుకొని బుజ్జగించి పెట్టేదే అలాంటిదే సరే అనేసి తన వాడికి తను తినేసి పడుకోవటం ఇవన్నీ గమనిస్తున్నాడు ఎందుకు ఇదివరకు ఇట్లాగా ఉండట్లేదు తనతో రోజు తన మీద చేయనివ్వట్లేదు ఏదో ఒక కారణాలు చెప్పుకొస్తుంది అసలు ఏం జరుగుతోంది అనేది అర్థం కాల ఒకరోజు అభిరామ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక జీవిత కూర్చొని ఏడుస్తుంటే వచ్చింది ఏం జరిగింది అందే దేవు కూడా వచ్చాడు ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజు వేళ్ళని డిన్నర్కి వెళుద్దామని వాళ్ళు వస్తే జీవిత అలా కూర్చొని ఏడుస్తుంది నల్లా కళ్ళు తుడుచుకుంటే ఏమైంది జీవిత ఏదైనా పోనీ నేను వెళ్ళినా లేడీస్ ప్రాబ్లమా మీరు మాట్లాడుకుంటారా అన్నాడు దేవ్ ఏం లేదని పూర్ణిమ భుజం మీద పడి జీవిత జరిగింది మొత్తం చెప్పుకొస్తే వాట్ ద హెల్ పిచ్చా ఏంటి వాడికి ఏమైనా వదిలేవాడిని డివోర్స్ పడే వీరికి ఎక్కించబడి చెత్త విధవా కోర్టుకి ఎక్కిచ్చు మీడియాలకు ఎక్కిచ్చు నేనే నా మొగుణ్ణి అయితేనా చెప్పుతో కొట్టుండేదాన్ని అనేపాటికి లేదే నువ్వు గుండెగా అక్కడికక్కడే పోయి ఉండేదానివే అనేసరికి పూర్ణిమ తలదించుకుందే ఏ మగాడు తన భార్యను కాదని తన భార్య అన్నీ ఇస్తున్నా సరే పరా ఆడదాన్ని పంచన చేరాడు అంటే తీసుకోలేదు జీవితకి ఇంకా గుండె ధైర్యం కాబట్టి వచ్చి కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తుంది నువ్వైతే అక్కడికక్కడే గుండె పగిలి చచ్చిపోయి కూడా చాలా అయ్యేదే నీ గురించి నాకు తెలియదా అన్నాడు దేవు నువ్వంతా పైకి గలగల మాట్లాడే గోదావరి లాంటి దానివే నీ లోపల ఏమీ ఉండదు పిచ్చిదానా అనేసాడు దేవ్ అనేసరికి పూర్ణిమ దేవుని పట్టుకొని తప్పు కాదు అలా చేయొచ్చా అనేసరికి తప్పే కానీ ఇదేం జబ్బు జీవిత అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ విషయం నా దగ్గర దాచిపెట్టారని అర్థమైంది బ్రదర్ నాకు ఏంటా ఏమీ లేని అమ్మాయిని అంత ఎదురుపెట్టి పెళ్లి చేసుకున్నాడని నాకు అర్థం కాలేదు అతనిలో ఈ లోపం ఉందని నేను అతను ఫోన్ చూస్తేనే తెలిసిందే ఆ తర్వాత ఆల్బమ్స్ ఫొటోస్ డైరీసు అవన్నీ ఇప్పుడు కాదు ఎప్పుడూ అతను ఎయిత్ నైన్త్ క్లాసుల్లోనే గర్ల్ ఫ్రెండ్స్తో అతను డేటింగ్లని అవని ఇవన్నీ స్టార్ట్ చేసి ఇప్పటికి వందల్లో ఆ సంఖ్యలో వేలల్లో లో దాటిపోయి ఉన్నాయి అని చెప్పింది జీవిత దాంతో పూర్ణిమ ఏం చేద్దాం ఇప్పుడు నేను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దాని ప్రకారం మార్చుకుందాం అనుకుంటున్నాను మారకపోతే అన్నాడు దేవ్ మారకపోతే అనేదే ఆలోచించలేకపోతున్నాను ఈ రిస్కులన్నీ అవసరమా డివోర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా అన్నాడు దేవ్ చూడు బ్రదర్ డివోర్స్ తీసుకొని వెళ్తే పుట్టింటికి ఆదరించే హక్కుని చేర్చుకొని కడుపులో పెట్టుకునేంత కోటీశ్వరులైన పుట్టింటి వాళ్ళు కాదు నేను నా ముగ్గురుని వదిలేశాను అని తెలిస్తే నా చెల్లెలకి పెళ్ళి కాదు ఇంకో విషయం తెలుసా ఏం మగాడు తప్పు చేయటం లేదో నీ మొగుడికి నువ్వేదో ఇవ్వకే కదా వాడు బయట సుఖాన్ని వెతుక్కున్నాడు అనే అమ్మలెక్కలే తప్ప ఇలాంటివన్నీ ప్రతి మగాడు చేసేవి వీటి కోసమే మొగుడు నదులేసుకొని కాపురని చెడగొట్టుకుంటావా అని నీతులు చెప్పేవాళ్లే ఉంటారు సరే పోని ఇతన్ని కాదని నీళ్ళు తీసుకొని రోడ్డుకెక్కి వేదికెక్కి ఇంకొకటిని చేసుకుంటే వాడింట్లో ఇంకో ప్రాబ్లం ఉండదని గ్యారెంటీ ఏంటి ఇక్కడ మామగారు మిగతాయి పట్టించుకోరు అత్తగారు అమ్మలాంటిదే నిజంగా ఆడపడుచు అందరు ఆడపడుచుల్లా కాదు ఆమె భర్త కాదు ఇక నా మొగుడు విషయానికి వచ్చే నైంటీ నా మొగుళ్ళు అన్ని మంచి క్వాలిటీసే నిజంగానే నా మొగుడికి చెడ్డ క్వాలిటీసు లేవు బుద్ధి మంచిదే మనసు మంచిదే సంపాదన ఉంది చదువు ఉంది జ్ఞానం ఉంది దాంతోపాటు కావలసినంత ఈ విషయంలో అజ్ఞానం కూడా ఉంది ఏం చేయాలో అర్థం కావటం లేదు అని జీవిత కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఏంట ఆడపిల్లల పరిస్థితి అనేది దేవుకి అర్థం కాలేదో దాంతో నేను ఒకటి అనుకుంటున్నాను నాకు మీ భార్యాభర్తలు సాయం చేయగలరా అని అడిగింది జీవిత ఒక ఆడపిల్ల జీవితం నిలబడుతుంటే ఎందుకు చేయం చేస్తామంది పూర్ణిమ అబ్బాయిలు నమ్ముతారనుకుంటున్నావా నువ్వు అనుకునేదాన్ని అన్నాడు దేవ్ అనేసరికి ఎందుకు నమ్మరు నువ్వే అన్నావుగా అబ్బాయిలు అని అసలు నేను ఏం చేయబోతున్నానో తెలుసా అని తన ప్లాన్ చెప్పింది ఏంటి నన్నే వాడుతున్నావా దానికి నువ్వు నా సిస్టర్ కదా నాకు అలా ఎలా వస్తుంది నువ్వు నేను అలా ఉన్నా నీ మొగుడు నమ్మడు అన్న తర్వాత నమ్ముతాడు ఎందుకంటే వాడు మగాడే కదా అనేసరికి అలాంటి మగాళ్ళు తీసుకోలేరు నీ మీద చేయి చేసుకుంటే నిజంగానే అతన్ని నీకు డివోర్స్ ఇస్తే అక్కడ దాకా రానివ్వు అప్పుడు ఏం చేయాలో నాకు తెలుసులే అనేసింది జీవిత అన్న తర్వాత సరే మీ ఇష్టం అంది పూర్ణిమ ఇక వాళ్ళు అనుకున్నదే చేయటం మొదలుపెట్టారు ఒకరోజు అభిరామ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి దేవ్ భార్య పూర్ణిమ వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పిందే చెప్పేసరికి ఇక జీవిత చెయ్యి తన చేతిలోకి తీసుకొని మాట్లాడటం పెట్టాడు దేవ్ కావాలని అతని భుజం మీద ఒడిగి పొడుకొని కబుర్లు చెప్తున్నదల్లా అభిరామ్ను చూడగానే కంగారుగా లేచి నుంచున్నారు ఏంటి నువ్వెక్కడా అని అడిగాడు అభిరామ్ దేవుని ఏం లేదు తనకిష్టమని మల్లెపూలు స్వీట్స్ తీసుకొచ్చాను అందుకని ఇచ్చేళ్దాం కదాను వచ్చాను నువ్వు ఇంకా రాలేదుగా తను లోన్లీగా ఫీల్ అవుతుందని చెప్పి కంపెనీ ఇస్తున్నాను బాయ్ జీవిత అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పూలు తల్లలో పెట్టుకొని పువ్వులు చూడడం ఎంత బాగున్నాయో నీకు ఎప్పుడు ఇలాంటి అలవాటు ఉండదు చూడతను నాకు ఇష్టమైన స్వీట్స్ కనుక్కుని మరీ తెచ్చాడు అనేసరికి అభిరామ్ తెల్లారి నుంచి జీవితకి పువ్వులు తీసుకురావటం కవర్లో ఇక ఆమెకి ఇష్టమైన ఆమెకిష్టమైన స్వీట్స్ తీసుకురావటం బయటికి తీసుకెళ్ళటం భార్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం తనకు తెలియకుండానే టైంకి ఇంటికి రావటం మొదలు పెట్టేశాడు అభిరామ్ జీవిత అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది ఆ తర్వాత ఒక రోజున అభిరామ్ ఆఫీస్ నుంచి వచ్చే టైం అని తెలిసి కావాలని జీవిత దేవు బైక్ మీద ఎక్కి అతను నడుం చుట్టూ చేతులేసి ఇక త్రీ బై ఫోర్త్ ఉండి జీన్స్ టీషర్టు వేసుకుని కళ్ళకి కూలింగ్ గ్లాసులు పెట్టుకొని అభిరామ్ ముందు నుంచే వెళ్ళేపాటికి చూశాడు ఆ తర్వాత ఒకరోజు అభిరామ్ వచ్చే టైంకి దేవిక దేవికి తినిపించడం మొదలుపెట్టింది నోట్లో జీవిత అతను ఆమెకి తినిపిస్తున్నాడు ఇలా నాలుగైదు సంఘటనలు అతనికి అనుమానం క్రియేట్ అయ్యేలా అనుమానం కలగాలని కలిగేలాగే చేయటం మొదలుపెట్టారు జీవిత దేవు కలిసి ఇక ఒక రోజున అభిరామ్కి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చేసరికి అభిరామ్ నాకు అర్జెంట్ పనుంది అని బయటికి వెళ్ళాడు వెళ్తే మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడా అని వెనకాలే వెళ్తే నిజానికి ఒక ఆఫీస్ పని మీద ఎవరితోనో మాట్లాడటానికి వెళ్ళాడు అంటే మొగుడు తప్పులు తప్పుడు పనులు చేయట్లేదా ఏమో ఎవరికి తెలుసు ఎంతవరకు నమ్ముతావు అనుకుంది జీవిత ఆ తర్వాత అభిరామ్కి ఒకరోజు ఆఫీసులో లేట్ అవుద్దని జీవితకి ఫోన్ చేసి నేను వచ్చిన ఇంట్లో కూర్చుని నువ్వు టీవీ చూడు ఓకేనా అన్నాడు

ఎక్కడికి వెళ్తున్నాను నువ్వెక్కడికి వెళ్ళట్లేదులే నేను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన దాకా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా అందుకే చెప్పాను ఇంట్లోనే ఉండు అని అన్న తర్వాత ఆఫీస్కి ఫోన్ చేసింది నిజంగానే మీటింగ్లో ఉన్నాడని చెప్పారు అయితే మారాడంటావా అంది పూర్ణిమ ఈరోజు లాస్ట్ టచ్ కదా ఇక దీంతో మాత్రం ఖచ్చితంగా మారాలి మారకపోతే అన్నాడు దేవు నువ్వే అన్నావుగా అన్నయ్య విడాకులే తీసేసుకుంటాను అప్పుడు నిజంగానే నా బ్రతుకు నేను బ్రతుకుతాను అనేసింది జీవిత అన్న తర్వాత పూర్ణిమ ఒక గదిలోకి వెళ్ళి దాక్కుంది అభిరామ్ వచ్చే టయానికి ఇక వీళ్ళు కావాలనే దేవు చెప్పులు బయట ఒక మూలకి విప్పి దేవు షార్ట్స్ వేసుకుని ఇక స్లీవ్లెస్ బనీ వేసుకుని అలా కూర్చొని ఉన్నాడు హాల్లో ఏంటో నా కర్మ అనుకునే అలా అప్పుడప్పుడు దొంగతనంగా తాగే అలవాటే తప్ప దేవుకి డైరెక్ట్గా పూర్ణిమ ముందు తాగే అలవాటు ఎప్పుడూ లేదో నువ్వు పెగ్గు కలుపుకో పెగ్గు తాక్కో నా సంగతి బాగా తెలుసునేకో ఛా అరవకో ఈ టెన్షన్లో నిజంగా పోతానే నేను ఆ కాస్త కూడా తాగకపోతే అంటే నువ్వు నిజంగా తాగుతావా అప్పప్ప మీ గొడవ ఏంటి అంది జీవిత ముందు దీన్ని గదిలో పంపించే సిస్టర్ అన్నాక గదిలోకి వెళ్ళిపోయిందే వెళ్ళిపోయేసరికి అభిరామ్ వచ్చాడు వచ్చేసరికి మూలకి అక్కడ దేవు చెప్పులు ఉన్నాయి దేవు ఉంటే ఏం జరుగుతుందా అని చెప్పి కిటికీలో నుంచి చూస్తే జీవిత దేవుకి దగ్గరగా కూర్చుని అతనికి ఒక్కొక్క చికెన్ పీసు మంచి పూర్కతో నోటికి అందిస్తూ అతను తాగుతున్నాడు ఇక ఆమె అతనితో మీదపడి నైట్ చూ ఆ రోజు అభిరామ్ గర్ల్ ఫ్రెండ్ వేసుకున్న లాంటి నైట్యే కొంచెం సిమిలర్గా ఉన్నది వేసుకుంది జీవిత చూసి ఇక ఠంగ్ 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 ఘట్టంగ్ ఉన్న తలుపులు బాదాడు అభిరామ్ పావు గంట దాకా కావాలని తలుపులు తీయకుండా జుట్టంతా చెరిపేసుకుని అప్పుడు వచ్చి తీరిగ్గా బట్టలు సరిచేసుకుంటున్నట్టుగా తలుపు తీసింది జీవిత ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అన్నాడు అభిరామ్ ఏం లేదే అనే ఏంటి అప్పుడే వచ్చాం మీటింగ్ ఉందన్నాను అన్న తర్వాత కూర్చో అని ఫ్రెష్ అవ్వకపోయావా వెళ్ళి కాఫీ పెట్టుకురా నాకు అన్నాడు అనేసరికి ఎందుకు ఇప్పుడు కాఫీ ఈ టైంలో కాఫీ కూడా ఫలానా టైంలోనే తాగాలని ఉందా ఏంటే అనేసరికి కాఫీ పెట్టడానికి వెళ్తే వెనకాలే దేవు అద్దంలోంచి కనపడటం వెళ్ళమని జీవిత సైకిల్ చేయటం చూసి అభిరామ్ లేచి దేవుని పట్టుకుని దేవు కాలర్ పట్టుకున్నాడు ముందు నా కాలర్ వదిలి మాట్లాడు నేను చేతగాని సన్నాసిని కాదు నువ్వు కొడితే పట్టానికి నువ్వు ఏదో ఒకటి అంటే ఊరుకోవటానికి ఏంట్రా నా ఇంట్లో నా బెడ్రూంలో నీకేం పనిరా నీకు ఒక ఇంటికి వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో దానికి మొగుడున్నాడని తెలిసి కూడా దానికి నీకు పెళ్ళైందని తెలుసు కూడా దాని బెడ్రూమ్లో నీకేం పని అంది జీవిత అనేసరికి అంటే ఇచ్చి తిరుగుతావంటే నేను నీకేం తక్కువ చేశానని ప్రతిరోజు నీ ఒంటి మీద చేయట్లేదా నీతో కాపురం చేయట్లేదా కదా ప్రతిరోజు నేను నీతో ఒంటి మీద చేయించుకోవట్లేదా నీతో కాపురం చేయట్లేదా పెళ్లికి ముందు నేను నీలా ఎంతమందితో కాల్ జారానో పెళ్ళైన తర్వాత తర్వాత నువ్వే ప్రపంచం అనుకున్నాను తప్ప ఎవరిని ఊహించుకున్నానో అలాంటిది నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేసి నువ్వు తప్పులు చేయొచ్చు నేను చేస్తే మాత్రం నీకు బాధగా ఉందా నీలో ఉన్న మగాళ్ళలో నుంచి మొగుడు కొత్తగా ఉద్భవించొచ్చాడు ఆ బయటికి నేనెవరితో ఏ తప్పులు చేశానే అని అడిగేసరికి ఆ రోజు తీసుకొచ్చిన వీడియోలన్నీ చూపించి మరి దీన్నేమంటారు రంకు నేర్చినమ్మ బొంకు ఎరవటం అంటారా ఆ రోజు దాని మొగుడు నిన్ను చూసుంటే కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు కాదా నిన్ను నువ్వు వాళ్ళు కాదా దీన్ని అక్రమ సంబంధం అంటారా లేకపోతే సక్రమ సంబంధం అంటారా నువ్వు చేస్తే కాని తప్పు నేను చేస్తే ఎలా వచ్చిందభే నాకు ఆ విషయం అర్థం కావటంలా నువ్వు చేస్తే అది శృంగారం నేను చేస్తే వ్యభిచారమా ఏ నీకింట్లో పెళ్ళాం లేదా నీ పెళ్ళానికి ఏమన్నా కాళ్ళు చేతులు వంకర్లా నేను అందంగా లేనా నన్ను ఇష్టపడేగా నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ గురించి ఈ విషయాలన్నీ మీ అక్క ఒక్క మాట నాకు చెప్పి ఉంటే లేదా మా నాన్నకి ఎంక్వైరీ చేశానే అనే నుండి తెలుసు ఉంటే చివరికి రోజు కూలి చేసుకునేవాడిని అయినా చేసుకునేదాన్నేమో కానీ నీలాగా లెక్క తెలియనంతమందికి శారీరక సుఖాన్ని పంచుచ్చే మగాన్ని మాత్రం చచ్చినా చేసుకునేదాన్ని కాదు ఒక మాట అడగన నిన్ను ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మ నాన్నల దగ్గరే సిగ్గుబిడిచి స్నానం చేయిస్తామంటే చేయించుకోము ఆడ మగ అలాంటిది అంతమంది ఆడవాళ్ళ దగ్గర ఎలా ఉండగలరు మీలాంటి వాళ్ళు చి అనేసింది జీవిత అంటే ఇప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ అని సమర్థిస్తున్నావా కాదని నువ్వు వాదిస్తున్నావా నువ్వు చేస్తే లేని తప్పు నేను చేస్తే ఎలా అయిందని ఆలోచించమంటున్నాను నేను అసలు నాకు ఈ థాట్ రావటానికి కారణం నువ్వు అంటున్నాను నేను అసలు నేను ఇలా తయారవటానికి కారణం నువ్వు అంటున్నాను నేను చాలామంది ఆడవాళ్ళు వేరే వాళ్ళతో ఎఫ్ఐర్లు ఎందుకు పెట్టుకుంటారు మొగుడు మొగుడిగా వాడి పని వాడు సక్రమంగా చెయ్యాలా వద్దా పెళ్లి రోజు ప్రమాణాలకు అర్థం ఏంటంటున్నాను నేను పెళ్ళైన తర్వాత భార్యని అమ్మాయి నాన్నయ్య అక్కై తమ్ముడై చెల్లై స్నేహితుడై చూసుకోవాలి భర్తకు బాగోపోతే భార్య ఎలా సపర్యలు చేస్తుందో భార్యకు బాగోపోయినా భర్త అర్థం చేసుకోవాలి కష్టంలో సుఖంలో నీకు నేను తోడున్నాననే భరోసా ఇవ్వగలగాలి అలా ఏమీ లేనప్పుడు ఎందుకు ఇంకా ఆ కాపురం అవును నాకు నువ్వు ఈ టైంకి కావాలి అనిపిస్తావు నీతో టైం గడపాలనిపిస్తుంది నువ్వు వెళ్ళి వేరే వాళ్ళ కౌగిలిలో కరిగిపోతుంటే నేను ఎవడ కౌగిల్లో కరిగిపోను మరి అందుకే నా దారిని వెతుక్కున్నాను అనేసరికి అభిరామ్ కూర్చుండిపోయాడు చాలాసేపు మౌనం ఆ మౌనం తర్వాత లేచి నిలబడ్డాడు నువ్వు అడిగింది కూడా నిజమేలే ఇక నుంచి నేను ఎలాంటి తప్పులు చెయ్యను నువ్వు చేసిన తప్పుని నువ్వు మర్చిపో నేను చేసిన తప్పుని నేను మర్చిపోతాను అన్నదే నిజమే జీవితంలో దేనికైనా కొన్ని లిమిట్స్ లిమిటేషన్స్ ఉంటాయి నేను ఇలా చేయటం వల్లే కదా నువ్వు ఇలా చేశావో నిజమే నాలో ఉన్న మగాళ్ళలో నుంచి మొగుడు పుట్టుకొచ్చిన తర్వాత ఆ మొగుడు తట్టుకోలేకపోయాడు నువ్వు చేసిన తప్పు కదా నీలాంటి వాడు కదా రాగిణి హస్బెండు మరి ఆ రోజున నిన్ను అలా తన భార్యతో పడగదిలో చూస్తే మరి వాడు మగాడేగా వాడు ఫీల్ అయ్యి ఉండేవాడు కదా వాడి భార్య నీతో అక్రమ సంబంధం పెట్టుకోవటం ఏంటని మనం చేస్తే ఒకటి తప్పు అని ఎప్పుడు అనిపిస్తుందో ఎదుటి వాళ్ళ విషయంలోకి వెళ్ళి మనం ఎందుకు అది ఆలోచించలేమంటావు అందే జీవిత అన్న తర్వాత నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను ఏ డివోస్ ఏమీ వద్దో జరిగిందేదో జరిగిపోయింది మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం ఇంకిక్కడ ఉండొద్దో ఉండొద్దు ఈ విషయాలన్నీ మర్చిపో నిన్ను నేనే ఇలా జరగటానికి ప్రేరేపించినందుకు నన్ను క్షమించు నిజమే అక్కడ ఉన్న రాగిని భర్త ఒక మగాడే ఇక్కడ ఉన్న నేను ఒక మగాడినే నువ్వు ఇలాంటి తప్పు చేస్తే తప్ప నిజంగా నాకు నేనెంత పెద్ద తప్పు చేస్తున్నానో తెలిసి రాలేదో చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదే నాకు నువ్వు చేసేది తప్పు కరెక్ట్ కాదు అని అక్క వారించేది కానీ అక్క చెప్పిన దాంట్లో ఎందుకో వినాలని అనిపించేది కాదు నాన్న చేస్తున్నాడు నేను చేస్తే తప్పేంటి అమ్మ భరిస్తుంది నేను చేసే దాంట్లో ఎవరిని బాధ పెట్టట్లేదు కదా అనుకున్నాను కానీ ఒక భారీగా నువ్వు చేస్తే ఎందుకు నా హృదయం తీసుకోలేకపోయిందో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మ ఎన్నిసార్లు ఇలా నాన్న చేయటం వల్ల బాధపడుంటుందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు అన్నాడు అభిరామ్ అన్న తర్వాత లోపల నుంచి పూర్ణిమ బయటకు వచ్చింది వస్తే నువ్వు ఉన్నావా ఇక్కడే అన్నాడు మరీ మొగుణ్ణి పరాయ దాని గదుల్లోకి పంపించేంత బ్రాడ్ మైండెడ్ అమ్మాయిని నేను కాదలే నిజానికి నువ్వు అనుకున్నంత చీప్ క్యారెక్టరో నువ్వు అనుకునేంత లో క్లాస్ క్యారెక్టరో నా మొగుడుది కాదులే కానీ నా మొగుడు నీ పెళ్ళాన్ని చూసినప్పుడే తనకు ఒక సిస్టర్ అనుకున్నాడు ఇదంతా నువ్వు మారాలని నువ్వు మారుతావని నీ పెళ్ళం నా మొగుడు కలిసి ఆడిన డ్రామా వాళ్ళ మధ్య ఏమీ జరగల వాళ్ళ మధ్య ఏ ఏఎఫైరు లేదు నీ అంత నీ పెళ్ళం నిజంగానే బలి తెగించలేదు మేమే విడాకులు ఇమ్మన్నా నీకు ఇవ్వనందే చివరికి నువ్వు మారుతావంది మారకపోతే నేనుంచి విడిపోతాను తప్ప చివరి కుంకుహాన్ని పెళ్లి చేసుకుంటాననో తన సుఖం తను చూసుకుంటాననో నిన్ను వీధికి ఎక్కిస్తాననో నీ పెళ్ళని చెప్పలా ఎందుకు అభి ఆడవాళ్ళని అర్థం చేసుకోరు చాలామంది మగవాళ్ళు ఏం దరిద్రమైన బుద్ధిదే పెళ్ళాము అన్నీ సరిగ్గానే ఉండి మీకు నచ్చే కదా మీ ఇళ్ళల్లో వాళ్ళేం బలవంతం చేసి చెయ్యరు కదా పెళ్లి చేసుకున్నాక పక్కింటోడు పెళ్ళాం వైపు ఎదురింటోడు పెళ్ళాం వైపు ఆఫీసులో ఇంకొకటి పెళ్ళాం వైపు లేదా పెళ్లి కాకుండా ఒళ్ళప్ప చెప్పే క్యారెక్టర్లెస్ ఆడవాళ్ల వైపు ఎందుక ఎందుకంత కక్కుర్తిగా ఆర్తిగా చూస్తారు నాకు అర్థం కాని కళ్ళకి కామం కమ్మ ఏ భార్యలో ఉండే శరీర అవయవాలు పరాయాడదానిలో ఉండేవే అవి కాదా ఓ సిగ్గు విడిచి అదన్నీ సమర్పిస్తుందనా భార్య కూడా సిగ్గు విడిస్తేనే భార్యాభర్తలిద్దరూ కలిసి అలా అన్యోన్యంగా వాళ్ళ బంధాన్ని కొనసాగించగలిగేదే ఒక్కటి మాత్రం అర్థం చేసుకో అభి భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైంది నిజానికి దేవు నువ్వులు చేసిన తప్పు లాంటిదే చేసి ఉంటే నేను చచ్చిపోయి చాలా రోజులై ఉండేదే ఆడదాని ఉసురుతో హేమగాడి జీవితం బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు నీ భార్య నీకు అన్ని విధాలా నచ్చేగా చేసుకున్నావు అలాంటప్పుడు ఎందుకీ కక్కుర్తంతా కూడా ఆ రాగినికి ఒక భర్త ఉన్నప్పుడు నువ్వు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అతనికి నిన్నేం చెయ్యాలనిపిస్తుంది దేవుని ఏం చెయ్యాలనిపించింది ఒక్కసారి ఆలోచించు మనకి కి ఏదైతే మన విషయంలో తప్పు అనిపిస్తుందో ఎదుటి వాళ్ళకి అదే అనిపిస్తుంది కదో దయచేసి ఇకనైనా మారవి అంది పూర్ణిమ అనేసరికి రాగిణి ఏమీ బయటది కాదు తన కాలేజ్ క్లాస్మేట్ నేను ఏ అమ్మాయితో వెళ్ళినా సరే వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళని నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టు టార్చర్ చేసో నేను వెళ్ళింది లేదు వాళ్ళకి చాలా నీడ్స్ నాతో వాళ్ళు కంప్లీట్ చేయించుకున్న రోజులు ఉన్నాయి ఇక రాగిణి ఆ రోజుల్లో ప్రేమంది నేను కుదరదన్నాను ఆ తర్వాత కాలేజ్లో అందరూ కాదన్నారు హస్బెండ్ కరెక్ట్ అనిపించాడు చేసుకుందే చేసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత అతను రోజుకొకసారి కలుస్తున్నాడని క్లోజ్గా ఉండట్లేదని మా ఆఫీస్లోనే జాయిన్ అయ్యి నాతో చెప్పుకుంది ఆ తర్వాత మా ఎఫ్ఐఆర్ ఇలా ఇదిగో రీసెంట్గానే ఈ మధ్య ఇంకా మళ్ళీ ఇంకోసారి కంటిన్యూ అయ్యే కాలేజీ డేస్ తర్వాత మళ్ళీ ఇలా మొదలైంది అని చెప్పుకొచ్చాడు అభిరామ్ ఏది ఏమైనా సరే నువ్వు ఇలా చేయటం కరెక్ట్ అంటావా అనేసరికి ఇక అక్కడ నుంచి పూర్ణిమా దేవుని ఇష్టం ఆలోచించుకోమనమని దేవు అభిరామ్ భుజం మీద చెయ్యేసి మనం ఒక ఆడదాంతో ఒక పడగదిలో మంచం మీద ఉన్నప్పుడు చూసిన భార్య మనసు ఎలా బాధపడుద్దో ఇందాక తన నా చెల్లెల్లా భావించి నేను దగ్గరికి తీసుకుంటేనే ఒక మగాడిగా నువ్వు తీసుకోలేకపోయావు కదో అదే నిజమైతే ఇప్పుడు నీ భార్య నటించింది నువ్వు చేస్తే లేని తప్పు నేను చేస్తే ఏంటనేదాకా వస్తే తీసుకోగలడా ఏ మగాడైనా అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత అభిరామ్ జీవితాన్ని కౌగిలించుకొని సారీ చెప్పాడు ఇంకెప్పుడు ఇలా చేయనని దేవుడి మీద ప్రమాణం చేసి దే మార్పే ఆ తర్వాత ఇంక మనం ఇక్కడ ఉండొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నేను అసలు ఇక్కడ జాబ్ మానేస్తాను వేరే చోట అప్లై చేసుకుంటాను అక్కడ ఇల్లు కొనుక్కుందాం న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరు వద్దు ఎవరికి స్థానం ఇవ్వాలనుకోవట్లేదు అని అమ్మ నాన్నల్ని అక్కా బావని పిలిచి వెళ్ళిపోతున్నానని చెప్తే ఎందుకురా అన్నాడు రాజారావు జరిగిందంతా చెప్పి చూడు నాన్న నా భార్య నటించింది నేను మాడాను అది నిజమైతే అమ్మ కూడా అలాగే నువ్వు చేసిన తప్పే చేసి ఎవరో ఒకళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే నువ్వు తీసుకోగలవా నాన్న అని అడిగేసరికి రాజారావుకి లాగి ఎవరో చంప మీద కొట్టినట్టు అనిపించి మనిషి స్థాను వైపు కూర్చుండిపోయాడు ఇక్కడ ఇళ్ళం వేసుకున్నారు అభిరామ్ వాళ్ళు పూర్ణిమకి దేవుకి థ్యాంక్స్ చెప్పి వెళ్తామని చెప్పి వేరే చాలా దూరం వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కొనుక్కున్నారు అభిరామ్ అక్కడ వేరే జాబ్ కూడా కాదు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు జీవిత ఇల్లు హ్యాపీగా ఉండే తన కాపురం తమ్ముడు ఒకప్పుడు దూరం వెళతానంటే వద్దంది రుద్రాణి ఈరోజు వెళ్ళేటప్పుడు తమ్ముడు చెప్పిన మాట విని ఆమె మనసు నిండిపోయింది ఎందుకురా అంత దూరం అని అడిగితే అలవాట్లు చేసుకోవటానికో చెడుదారులు తొక్కటానికో బావ బావని ఎలా చూసుకుంటున్నాడో అలా బావను చూసి నేర్చుకుందామని నేను నా భార్యతో అలాగే ఉందామని ఇక నుంచైనా నా లైఫ్లో హ్యాపీనెస్ని నింపుకుందామని నేను ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అవుదామని పిల్లల్ని కందామని అనేసరికి చాలా ఆనందపడిపోయింది ఆ తర్వాత రుద్రాణి తన కాపురం పనుల్లో తను పడిపోతే రాజారావు వేసల దగ్గరికి వెళ్ళటం మానేసి ఆ ఇల్లంతా క్లీన్ చేయించి రంగులేయించి అద్దెలకి ఇచ్చేశాడు ఆ తర్వాత ఇక ఊరు వెళ్ళటం మానేసి పొలం కౌలు పడేశాడు ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేసి కొంత తమ పేరు మీద పెట్టుకున్నాడు ఆ తర్వాత ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు కృష్ణవేణితో క్లోజ్గా ఉంటాం టైం స్పెండ్ చేయటం మొదలుపెట్టాడో ఆమె మాత్రం ఆధ్యాత్మికంగా దేవుళ్ళో మునిగిపోయి మాడిన తన కొడుకు మళ్ళీ మనసు మార్చుకోకూడదని దేవుడికి ముడుపులు కట్టుకుంటూ పూజా పునస్కారాల్లో మునిగిపోతే అప్పుడు ఒక రోజున రుద్రాణి వచ్చి రాజారావు చేతిలో కృష్ణవేణి తనని ఎంత ప్రేమించిందో ఆరాధించిందో ఆయన గురించి ఎంత రాసుకుందో ఆ రోజు పరశురాం చేతిలో పెట్టిన డైరీ రాజారావు చేతిలో పెడితే అది చదివాక రాజారావుకి తన మీద తనకే అసహ్యం భార్య కాళ్ళు పట్టుకున్నాడు ఏమిటండి ఇదే అంటే పర్వాలేదు పెళ్లిలో నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు నేను చేసిన తప్పులకి నీ కాళ్ళు పట్టుకోవటంలో తప్పు లేదులే అని ఆ వయసులో ఆయన మారాడు ఆ తర్వాత అభికి జీవితకి ఇద్దరు పిల్లలు పుట్టారు పాప బాబు పూర్ణిమకి దేవికి ఇద్దరు పిల్లలు పుట్టారు లాస్ట్ డే ఇంకా జీవిత కళ్ళ ముందే మెదులుతోంది ఎయిర్పోర్ట్కి వచ్చి వీళ్ళు ఫ్లైట్ ఎక్కుతూ ఉండగా ఉరుకులు పరుగుల మీద పరిగెత్తుకుంటూ రాగిని ఎయిర్పోర్ట్కి వచ్చింది నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అందే అని అతన్ని ముట్టుకోబోయి వెనక్కి తగ్గితే తనకి తెలుసు తను నా భార్య నాలో సగం తనకి నేను జీవితం విస్తానం చేసుకున్నాను దాని పేరు కూడా అలాగే ఉంటుందిలే జీవిత అనే మన ఇద్దరి మధ్య ఎఫ్ఐర్ గురించి కూడా దానికి తెలుసు రాగానే అన్న తర్వాత నేనేమి ఆమె కుంకుమలో భాగం తాళిలో భాగం కావాలని లేదుగా కానీ ఆమెతో నేను అనుభవించాల్సిన పడకలో భాగం కావాలని అంటున్నావు ఒక మాట చెప్పమంటావా ఆ రోజు మన కాలేజ్ డేస్లో చాలామంది అమ్మాయిలు మన ఫ్రెండ్స్ నీ భర్త నీకన్నా పెద్దవాడు చేసుకోవద్దు అప్పటికే అతనికి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఉన్నాయి నీకు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నాయి ఎందుకు చేసుకోవటం హ్యాపీగా ఉండలేవు అన్నప్పుడు అతనికి అన్నిటికన్నా ఒక క్వాలిటీ ఎక్కువ ఉంది ఆ క్వాలిటీ డబ్బే డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని నీకై నువ్వే వెళ్ళి చేసుకున్నావు అతన్నే నీ భర్త ఇప్పటికీ శారీరకంగా నీతో రోజుకొకసారి కలుస్తాడో నువ్వు పిల్లల్ని కనకపోయినా ఏమండో నువ్వు ఆఫీసులకి పార్టీలని పబ్బులు క్లబ్బులు అని తిరిగినా ఏమీ అండో మా అందరితో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రాముల్లో అప్లోడ్ చేసినా ఏమీ అండో నువ్వు నువ్వు నీ భర్తతోనే ఇంకాస్త ప్రేమగా క్లోజ్గా ఉంటే రోజుకు అతను నీతోనే నాలుగైదు సార్లు ఇంటిమేట్ అవుతాడేమో బహుశా నీకు అతను అందించే సుఖం సరిపోలేదో అతను ముసలోడు అనిపించింది అతను కొన్ని నీ కరెక్ట్ కాదనిపించింది అతను శారీరక సుఖాన్ని అందించడంలో వీక్ పర్సన్ అని తేల్చేసావు నువ్వు దాంతో నాకు ఫోన్ చేసావు నాకు దగ్గర అయ్యావు మా నిదరి సంబంధం చాలా దూరమే వెళ్ళిపోయింది నేనేమి పతివ్రత పురుషున్ననో శేలవంతున్నానో చెప్పట్లేదు కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను మొన్న నేను నీతో పాటు గదిలో ఉన్నప్పుడు నీ మొగుడు చూడలేదు కాబట్టి సరిపోయిందే చూసుంటే నీ బ్రతుకు ఏమై సరే అతను వదిలేస్తావు విడాకులు ఇస్తావు ఆ తర్వాత ఎంతమంది అలా ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను ఇంకో అభిరామ్ దగ్గరికి వెళతావా పోని వాడు నాలాగే ఉంటాడా నీతో డబ్బు కోసం కావచ్చు నేను వాడుకుని వదిలేయచ్చో లేదా నీ ఫోటోలు తీసి నేను బ్లాక్మెయిల్ చేయొచ్చో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఎప్పుడూ కరెక్ట్గా ఉండవు రాగినే దయచేసి ఏనైనా నువ్వు మారుతావని అనుకుంటున్నాను నా వాడికి నాకు బుద్ధొచ్చింది నాకు నా భార్యే కావాలి ఇక నేను కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్గా ఉందామనుకుంటున్నాను తప్పులు చాలా మంది చేస్తారు వాటిని తెలుసుకొని పశ్చాత్త పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో నాలాగా నేను అక్రమ సంబంధాలు కంటిన్యూ చేయాలనుకోవటం లేదు నువ్వు మారితే మంచిదే అని చెప్పి మొగుడు వచ్చేసిన రోజు ప్రతిరోజు ఒక్కసారైనా గుర్తొస్తుంది జీవితకి ఎన్ని సంవత్సరాల్లో మళ్ళీ సిమ్ తీసేశాడు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లో పాతయ్యన్నీ తీసేసాడో ఎవరితోనూ మొగుడు టచ్లో లేడు మళ్ళీ ఏ అమ్మాయి ఫోన్ కాలు మొగుడుకు వచ్చింది లేదో ఆ తర్వాత తర్వాత రాగిని విషయం రాగిని ఇంటికి వెళ్ళింది ఆలోచించుకుంది అభిరామ్ చెప్పింది కరెక్టే అనిపించింది ఉద్యోగం మానేసిందే అక్కడి నుంచి రమేష్ని ట్రాన్స్ఫర్ పెట్టుకోమని వాళ్ళిద్దరూ కూడా వేరే ఊరు వెళ్ళిపోయారు ఎక్కువ టైం భర్తతో స్పెండ్ చేయడం మొదలుపెట్టింది ప్రెగ్నెంట్ అయింది ఇద్దరు అందే కంప్లీట్ హౌస్ వైఫ్గా తను చేసిన తప్పు ఒక బ్లాక్ మార్క్గా తన లైఫ్లో మిగిలిపోయింది పూజ పునస్కారాలు దేవుడు పిల్లలు ఇల్లు వాకిలే తప్ప చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ భగవంతుని క్షమాపణలు అడుగుతూ మళ్ళీ ఎప్పుడూ అలాంటివి చేయకూడదనే తన వరకు తను తన లైఫ్తో మార్చుకుని తన హస్బెండ్తో కంప్లీట్గా హ్యాపీగా ఉండటం మొదలుపెట్టింది అక్రమ సంబంధాలు ఆ క్షణానికి కలిగించే ఆనందం వెలకట్టలేందే కావచ్చు కానీ అది నలుగుడికి తెలియకుండా చేసేదని చాలామంది మర్చిపోతారు భార్యని వెయ్యి మందిలో పెదవుల మీద ముద్దు పెట్టినా తప్పు కాదు ఎందుకంటే లీగల్గా ఆమె అతని సొత్తు అంతమంది ముందు వేదమ వేదమంత్రాల సాక్షిగా ఎంత ఎంతోమంది అతిథుల ముందు ఆమెని ఒక మగాడు వివాహం చేసుకుంటాడు నేను జీవితాంతో నీకు తోడై ఉంటానని చెప్తాడు కష్టంలో సుఖంలో మంచిలో చెడులు రోగంలో రుష్టులు అన్నిట్లో నేను నీతో తోడుగా ఉంటా నీలో సగమై ఉంటా అని చెప్పే మొగుడు పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటే తప్పని ఎవరో అనరు కానీ అలాగే సంబంధం లేని పరాయి మగాడి భార్యను పెట్టుకుంటే నలుగురు నవ్విపోతారు కదో చులకనైపోతారు కదో ఒక ఆడదైనా ఒక మగాడైనా హద్దుల్లో ఉన్నంత అంతవరకు వాళ్ళ భార్యలతోనే భర్తలతోనే వాళ్ళు కలిసి ఉన్నంత వరకు అవి పవిత్ర బంధాలు అవుతాయి అలా కానప్పుడు అవి అక్రమ సంబంధాలే అవుతాయి భగవంతుడికి కూడా భార్య ఒక్కత్తి ఉండాలనే శివుడిలో సగమైపోయింది పార్వతి బ్రహ్మకి నాలుక మీద కూర్చుంది ఆ సరస్వతి ఇక హృదయంలోనే కూర్చుంది లక్ష్మీదేవి అలాంటిదే వాళ్ళు ఏమైనా తప్పులు చేయొచ్చు అనే తరాలకి ఎప్పుడూ కూడా మీరు చేసేదే తప్పు కాదు కరెక్ట్ అని సమర్థవంతమైనటువంటి నీతులు ఏ వేదాల్లోనూ చెప్పలేదు ఒక మగాడికి ఒక ఆడది ఒక ఆడదానికి ఒక మగాడు భార్యపోయిన ఆడది మళ్ళీ వివాహం చేసుకోవచ్చు తప్పులు తప్పుడుదారులు తొక్కకుండా భారిపోయిన మగాడు చేసుకోవచ్చు కాకపోతే సరైన జీవిత భాగస్వామిని ఎంచుకుని వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు బాగుంటాయని పెద్దలు చెప్పారు అక్రమ సంబంధాలు కుటుంబాలని కూ ఒకటి వేళ్లతో పికిలించి వేస్తాయి భర్తలు తప్పు చేస్తే లేనిదేముందే మరి మాకు సుఖాన్ని ఎక్కడెత్తుక్కోవాలి భార్యలు తప్పు చేస్తే మేమెందుకు భరించాలి మేము మా సుఖాన్ని ఎందుకు అణుచుకొని వేరే ఆడదాన్ని తాకకుండా ఉండాలనే దాంతోనే చాలామంది మగాళ్ళు ఆడాళ్ళు తప్పులు చేస్తున్నారు కానీ వీళ్ళల్లో రావాల్సిన నిజమైన రియలైజేషను నిజమైన సంతోషకరమైన జీవితంలో ఉండే మధురానుభూతుల్ని మిస్ అయిపోతున్నా కాదు పవిత్రమైన తాళితో ఒకటై ఆ తాళికిచ్చే విలువ ఇదేనా కుటుంబానికి సంస్కృతి సాంప్రదాయాలకి మనకన్నా అమ్మ నాన్నలకి మనం పెళ్లి చేసుకున్న పెళ్ళికి హైందవ సాంప్రదాయానికి ఇచ్చే విలువ ఇదేనా మన చూసి రేపొద్దున మన రాబోయే తరాలు ఎలా తయారవుతాయనే ఒక్క క్షణం ఆలోచిస్తే స్తే ఈ తప్పులు బహుశా చెయ్యరేమో ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్ల క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జి యామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ